ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయులకి, పేరెంట్స్కి, ఇంకా మిగతా ఆడియన్స్కి అందరికీ ఎస్సీఆర్టీ తరఫున స్వాగతం, నమస్కారం. మనం గత వారం నుంచి ప్రారంభించి అభ్యసనం ఆనందంగా అన్న శీర్షికతో ప్రతి వారం ఒక సబ్జెక్ట్ మీద, ఆ సబ్జెక్ట్ని ఎలా మనం ఒక ఫ్రూట్ఫుల్ వేలో, ఒక ఆనందకరమైన పరిస్థితుల్లో పిల్లలకు బోధించవచ్చు, పిల్లలు ఎలా అది ఆనందంగా నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం చర్చే క్రమంలో ఉన్నాం. ఈ రోజున మనం బయాలజికల్ సైన్సెస్ గురించి చర్చిస్తున్నాం. దీనికోసం ఈ రోజున నాతో పాటు, నేను ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాను కన్సల్టెంట్గా, నా పేరు నరేంద్ర ఖత్రి, నా పక్కన ఈడీ మధుసూదన్ ఉన్నారు. వీరు కోస్కి హై స్కూల్ లోపల బయాలజికల్ సైన్స్ టీచర్, తర్వాత అనేక సంవత్సరాలుగా ఎస్ఆర్పిలో కూడా పనిచేస్తున్నారు, తర్వాత టెక్స్ట్ బుక్ రైటింగ్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ అనుభవం కూడా ఉంది. నెక్స్ట్ కృష్ణవేణి గారు ఉన్నారు. వీరు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సర్వేల్లో జూనియర్ లెక్చరర్గా ఉన్నారు. వీరికి కూడా మన స్కూల్ టెక్స్ట్ బుక్ గతంలో రాసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరు నిజాం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జువాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మనం ఒక యూనివర్సిటీ ఫ్యాకల్టీని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వారిని కూడా పిలిచాం. వారు ఈరోజు మన చర్చలో మనతో పాటు పాల్గొంటారు. ఆ తర్వాత విన్నవాళ్ళు విశ్వనాథ్ గుప్తా గారు. వీరు గెజిటెడ్ హెడ్ మాస్టర్, సంగారెడ్డిలో పనిచేస్తున్నారు. తర్వాత అనేక సంవత్సరాలుగా ఆయన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ కూడా పనిచేశారు. వీరు అందించినటువంటి ఉత్తమ సేవలకు గాను చీఫ్ మినిస్టర్ నుంచి ఒక స్పెషల్ అవార్డును కూడా వీళ్ళు అందుకున్నారు. వీరు దాదాపు 3 లక్షల రూపాయల క్యాష్ అవార్డుతో పాటు రాష్ట్రంలోనే ఒక ఉత్తమ ఎంప్లాయీగా ఒక గుర్తింపు పొందారు. ఈరోజున వీళ్ళందరూ మనతో పాటు ఉండడం మనకు చాలా అదృష్టకరమైన విషయం. వీరు మీకు ఉపయోగపడిన చాలా విషయాలు చెబుతారు. ఇప్పుడు మనం ఇన్ ద బిగినింగ్ అసలు ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ గురించి కొంచెం సేపు నేను మీతో మాట్లాడతాను. జాయ్ఫుల్ లెర్నింగ్ కంటే ముందు అసలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చిల్డ్రన్, పిల్లలు పుట్టుకతో నేర్చుకోవడం అనబడే అపారమైన శక్తితో పుడతారు. దే ఆర్ లెర్న్ విత్ ట్రమండస్ కెపాసిటీ ఆఫ్ లెర్నింగ్. మనం పాఠశాలకు వాళ్ళని పిలిచి నేర్పించినా నేర్పించకపోయినా, వాళ్ళు పాఠశాలకు రాకపూర్వమే అనేక విషయాలు నేర్చుకుని ఉంటారు. వీళ్ళు ఈ విషయాలు ఎట్లా నేర్చుకుంటారు అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు తన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటారు. పరిసరాలంటే ఏమిటి? 2 రకాల పరిసరాలు కనిపిస్తాయి. 1 భౌతిక పరిసరాలు, 2 సామాజిక పరిసరాలు. సామాజిక పరిసరాలు అన్నప్పుడు మొట్టమొదట కుటుంబం వస్తుంది. కుటుంబం లోపల పేరెంట్స్ నుంచి మొట్టమొదటి నేర్చుకుంటారు. అది ఎట్లా నేర్చుకుంటారు? దే డూ 2 థింగ్స్. 1 ఆబ్జర్వేషన్, 2 ఇమిటేషన్. ముందు పెద్దవాళ్ళని చూస్తారు, వాళ్ళని అనుకరిస్తారు. వాళ్ళ మాటల్ని కానివ్వండి, వాళ్ళ పనులను కానివ్వండి, వాళ్ళ చేష్టల్ని కానివ్వండి, వీళ్ళు అనుకరిస్తారు. ఈ రకంగా అభ్యసనం జరుగుతుంది. 2 చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిసరాల నుంచి, భౌతిక పరిసరాలలో వాళ్ళు చూస్తున్న ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పెద్దల నుంచే పిల్లలు సౌండ్స్ నేర్చుకుంటారు, మాటలు నేర్చుకుంటారు, రిలేషన్షిప్స్ నేర్చుకుంటారు. తర్వాత చుట్టూ ఉన్న వస్తువుల్ని వాళ్ళు పరికించి చూసే ప్రయత్నం లోపల ఆట బొమ్మల్ని లేకపోతే వస్తువుల్ని విడదీస్తారు. దాన్ని విరగొడుతున్నాడు అని చెప్పి మనం మందలిస్తాం పిల్లల్ని. మనం పిల్లవాడు వస్తువుల్ని నాశనం చేస్తున్నాడు అనుకున్న పిల్లవాడి యొక్క ఉత్సుకత దాని గురించి అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటి తపన పిల్లవాడిలో ఉంటుంది. సో ఈ రకంగా మనకు పిల్లలకు సహజంగానే బోల్డంతా నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంది. ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియ అనబడేది జన్మించినప్పటి నుంచి చివరి రోజు వరకు జీవితకాలం నడుస్తూ ఉండే ప్రక్రియ. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అభ్యసనం అనేది చాలా ముఖ్యమైనది. లెర్నింగ్ ద కెపాసిటీ. ఈ టీచింగ్ అనబడేది, బోధన అనబడేది 2nd స్టేజ్లోకి వస్తుంది. అంటే ఒకప్పుడు ఎవరు బోధించనుకున్నా కూడా పిల్లలు స్వయంగా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే మన క్లాస్ రూమ్లో కూడా హౌ ఎఫెక్టివ్ టీచింగ్ జరుగుతోంది అన్న దానికంటే హౌ ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతున్నది చాలా ముఖ్యం. ఉపాధ్యాయుడు టీచింగ్ చేయకపోయినా పిల్లవాడు నేర్చుకుంటే మనం ఆనందిస్తాం, ఒప్పుకుంటాం, ఆహ్వానిస్తాం, దాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ ఉపాధ్యాయుడు యాక్టివ్గా టీచ్ చేస్తున్నాడు కానీ పిల్లలే నేర్వట్లేదు అని రుజువు అయితే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. కాబట్టి ఈ లెర్నింగ్ అన్నదాన్ని ముందు మనం అంతా బోల్డంత ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత లెర్నింగ్ని టీచర్ ఫెసిలిటేట్ చేయాలి. ఉపాధ్యాయుడు పిల్లవాడు నేర్చుకోవడానికి దోహదం చేయాలి. పిల్లవాడు నడవడానికి వేలు పట్టుకుని నడిపించవచ్చు కానీ చంకనెత్తుకుని నడిపి మోసుకుపోతే జీవితాంతం ఏమంటాడు. అట్లాగంటే వీలైనంత తొందరగా పిల్లవాడు స్వయంగా నేర్చుకునేటువంటి మనం వాడికి నేర్పు నైపుణ్యాన్ని కల్పించాలి. అయితే ఇప్పుడు పిల్లలు స్కూల్లోకి రావడం కంటేను అనేక సందర్భాలలో
స్కూల్కు హాలిడే ఉంటే వాళ్ళు బాగా ఆనందిస్తారు. సడన్గా ఒకరోజున వాళ్ళ హాలిడే అంటే బహుశా ఇవాళ కూడా చాలా స్కూళ్ళలో హాలిడే ఉన్నట్టుంది. స్టూడెంట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఎంజాయ్ హాలిడేస్. వై? ఎందుకంటే దే కెన్ బి ఫ్రీ. స్కూల్లో వాళ్ళకు బంధించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. బయటకు వస్తే వాళ్ళు పిల్లలతో తిరుగుతారు, తమ మిత్రులతో ఆడుకుంటారు. అయితే ఈ ప్రక్రియలో వాళ్ళు ఏం చేస్తారు అదోసారి గమనించాలి. పిల్లలు తమలో తాము గ్రూపులు గుంపుల్లో ఉన్నట్టు మనం ఇప్పుడు మనం దూరం నుంచి పరిశీలిస్తే వాళ్ళు ఏమేం చేస్తారో మనకు కనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు తోటి పిల్లలతో, క్వశ్చన్స్ వేస్తారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు పిల్లలతో, తమకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకుంటారు, చెప్పుకుంటారు, లేకపోతే కథలు చెప్పుకుంటారు, కథలు వింటారు, చర్చించుకుంటారు, వస్తువుల్ని సేకరిస్తారు, వస్తువుల్ని అమరుస్తారు, ఆట బొమ్మల్ని తయారు చేస్తారు, ఆ బొమ్మలతో ఆడుకుంటారు, తమ గేమ్స్ నిర్మిస్తారు, గేమ్స్కి రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు, రూల్స్ని ఫాలో అవుతారు. వాళ్ళంతా కూర్చున్నప్పుడు చాలాసార్లు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, మనం ఈ పని, అంటే ఓ కోఆర్డినేషన్ లేకపోతే కోఆపరేషన్తో పనిచేసేటువంటివి చాలా స్కిల్స్ పిల్లవాడు స్కూల్కి రాకముందే వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా అభ్యసన విధానాలు. ఇవే అన్ని గనక మనం స్కూల్లో పిల్లవాడికి కల్పిస్తే పిల్లవాడు ఆనందంగా స్కూల్కి వస్తాడు. ఇవేవి చేయకుండా వాడిని రూమ్లో కూర్చోబెట్టి నేను 45 నిమిషాలు పాఠం చెప్తాను, నువ్వు నోరు మూసుకొని ఊరికే వింటూ కూర్చుంటే అంతకంటే కఠినమైన శిక్ష పిల్లలకు ఒకటి ఉండదు. కాబట్టి మనం అది గమనించి పిల్లలను యాక్టివ్ లెర్నర్స్గా రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం పిల్లలకు డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అయితే వీటిని ఆ తర్వాత మధు మాట్లాడబోతున్నారు, ఏమిటి లెర్నింగ్ అవుట్కమ్స్ అని. దాంతో ఈ యాక్టివిటీస్ ఎట్లా రిలేట్ చేయొచ్చు ఒకసారి గమనిద్దాం. నేనేమన్నాను, పిల్లలు మాట్లాడతారు అంటున్నాను. మాట్లాడుతున్నారు అంటే ఎక్స్ప్రెషన్ స్కిల్, ఎక్స్ప్రెషన్ అవుట్కమ్, ఎక్స్ప్రెషన్ ఎబిలిటీ వాళ్ళలో వ్యక్తమవుతుంది. తమ యొక్క భావాల్ని వ్యక్తం చేయగలుగుతున్నారు. స్టోరీ చెప్తున్నాడు. స్టోరీ చెప్తున్నాడు అంటే ఒక విషయాన్ని ఒక సీక్వెన్స్లో ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నాడు. అదో సామర్థ్యం పిల్లవాళ్ళు ఉంది ఆల్రెడీ. పిల్లవాళ్ళు సేకరిస్తారు. సేకరించిన ఎక్కడి నుంచి సేకరించాలి అన్నది కూడా సోర్స్ ఆల్సో దేనో. ఉదాహరణకి మేము చిన్నగా ఉన్నప్పుడు సిగరెట్ డబ్బాలను సేకరించేవాళ్ళం, అగ్గిపెట్టెలను సేకరించేవాళ్ళం, వాళ్లతో ఆడుకునేవాళ్ళం. సిగరెట్ డబ్బాలు ఎక్కడ దొరుకుతాయో మాకు తెలుసు. ఓ క్లబ్ ఉండేది, క్లబ్ వెనకాల సాయంత్రం దాకా కూర్చొని అక్కడ సిగరెట్ దాగిలా ఉంటే డబ్బాలంతా అక్కడ వేస్తారు, అక్కడ దొరుకుతాయని నాకు తెలుసు. అదే రకంగా మనం బయాలజీలో కూడా ఏదైనా కలెక్షన్ చేయాల్సి వస్తే ఆ సోర్స్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి సేకరించాలి అన్న విషయాన్ని మనం లింక్ చేయాలి. ఈ సేకరణ అనబడేది కూడా వన్ ఆఫ్ ది స్కిల్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఎబిలిటీస్ దట్ వీ హ్యావ్ టు డెవలప్. దెన్ వాటిని ఆర్గనైజ్ చేస్తారు. ఈ సిగరెట్ డబ్బాలు తీసుకొచ్చి డిఫరెంట్ టాయ్స్గా మేము రూపొందించేవాళ్ళం. దిస్ ఈజ్ ఆర్గనైజేషనల్ స్కిల్, మ్యానుపులేటివ్ స్కిల్స్, వస్తువుని అమర్చడం అన్నటువంటి ప్రక్రియ. అంటే మనం సైన్స్లో బయాలజీలో ఏవైతే డిఫరెంట్ ఎబిలిటీస్ అనండి, లేకపోతే అవుట్కమ్స్ అనండి, స్కిల్స్ అనండి, లేకపోతే లక్ష్యాలు అండి, ఇవి చాలా మట్టుకు పిల్లవాళ్ళు స్కూల్కు రాకముందు నుంచే నేర్చుకుని ఉంటారు. దీన్ని మనం గుర్తించి వీటిని యాక్టివ్గా మనం క్లాస్ రూమ్ మనం ప్రవేశపెట్టగలిగితే, ఉపాధ్యాయుడు ప్లాన్గా వీటన్నీ పిల్లవాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లలు చాలా ఆనందంగా నేర్చుకుంటారు. అయితే జాయ్ఫుల్ లెర్నింగ్ కోసం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక కూడా సెక్రటరీ గారు వచ్చినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది, స్కూల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రిసోర్స్ ఫిజికల్ రిసోర్సెస్ కాదు, క్లాస్ రూమ్ కాదు, కలర్ఫుల్ క్లాస్ రూమ్ కాదు, బిల్డింగ్ కాదు, టెలిఫోన్ కాదు, లేకపోతే టీవీ కాదు, కంప్యూటర్ కాదు, ఇట్ ఇస్ ద టీచర్. టీచర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్. టీచర్ ప్యూపిల్ మధ్య ఎటువంటి రిలేషన్ ఉన్నది అన్న దాన్ని బట్టే పిల్లవాడు స్కూల్కి వస్తున్నాడా లేదా అన్నది డిపెండ్ అవుతుంది. ఒకవేళ టీచర్ పిల్లవాడితో స్నేహంగా ఉంటూ అతనితో ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తూ అతన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటే పిల్లవాడు స్కూల్లో ఉండడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా ఉపాధ్యాయుడు అతన్ని ఎప్పుడు గద్దిస్తూ కోప్పడుతూ ఒక పోలీస్ మ్యాన్ లాగా ఒక కర్ర పట్టుకొని అతను చుట్టూ తిరుగుతుంటే పిల్లలు డెఫినెట్గా డ్రాప్అవుట్ అయిపోతారు, చాలామంది పిల్లలు వెళ్ళిపోతారు. పిల్లల్ని బయటికి రిపల్సివ్ ఫోర్స్గా పనిచేసేది టీచరే, అట్రాక్టివ్ ఫోర్స్గా పనిచేసేది టీచరే. అదర్ ఫెసిలిటీస్ లేకున్నా పిల్లవాడు అడ్జస్ట్ అవుతాడు, కానీ టీచర్ కనుక అతన్ని ప్రేమతో వ్యవహరించకపోతే, దయతో చూడకపోతే, అతని సహాయకారిగా ఉండకపోతే, అతనికి బోధనలో హెల్ప్ చేయకపోతే, అతను రికగ్నైజ్ చేయకపోతే, రికగ్నిషన్ చిన్నప్పటి నుంచే పిల్లలకు రికగ్నిషన్ అనబడేది, కాన్షియస్నెస్ ఉంటుంది. ఏ పిల్లవాడినైనా నువ్వు బాగా చేసావు, నువ్వు మంచివాడివి అని వీపు నిమిరితే వాడు ఆనందిస్తాడు. మనం కొంచెం కళ్ళు పెద్దగా చేస్తే వాడు బెదిరిపోతాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, హ్యాండ్ రైటింగ్ రాయడానికి మాకు వర్క్ ఇచ్చేవాళ్ళు.
అయితే దానిలో అప్పుడప్పుడు బాగా రాస్తే టీచర్ గుడ్ అని రాసేవాళ్ళు. దానికి మేము ఎంతో పొంగిపోయేవాళ్ళం. ఇట్ ఇస్ అ స్మాల్ ఇన్సెంటివ్, చాలా చిన్న గుర్తింపు వాళ్ళకి. వెరీ గుడ్ అంటే మేము ఆకాశానికి ఎగిరిపోయినంత ఆనందంగా ఉండేది. అంటే ఈ రకంగా పిల్లవాడు ఏ చిన్న మని పని చేసినా అతన్ని మనం ప్రోత్సహిస్తూ, అతన్ని మనం గుర్తిస్తూ, అతని పేరును ప్రకటిస్తూ, ఇలా అతన్ని గుర్తి అతను చేసిన పనిని ప్రదర్శిస్తూ, ఉదాహరణకి డ్రాయింగ్ వేశాడు, అది మనకు బాగుండకపోవచ్చు, మన లెవెల్కు సరిపోవు, కానీ పిల్లవాడు దృష్టి అది ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. దాన్ని చూపించి చూడండి వీడు ఎంత బాగా చేశాడో అని చెప్తే మిగతా వాళ్ళ పిల్లలు ఇతను రికగ్నిషన్ లభిస్తుంది. అంటే ఈ రకంగా టీచర్ బిహేవియర్ ద్వారా క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని ఆనందకరంగా అట్రాక్టివ్గా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి టీచర్స్ క్లాస్ రూమ్ని అట్రాక్టివ్గా మార్చడం లోపల ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇందాక సెక్రటరీ గారు ఆ మాట అన్నారు, అర్థమైతే తర్వాత వినేదంతా ఆనందంగా వింటాడు. అసలు దాని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కానప్పుడు మనం చెప్పేదంతా గాలికి ఆవిరైపోతూ ఉంటుంది, పిల్లవాడు శిరోభారంగా ఫీల్ అవుతాడు. అయితే ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిని కళ్ళల్లో చూస్తూ ఇతను అర్థం చేసుకుంటున్నాడా, రిసీవ్ చేసుకుంటున్నాడా, నా మాటల్ని వింటున్నాడా, పరధ్యానంగా ఉన్నాడా, వేరే దానిలో ఎన్నో ఇది గమనిస్తూ కనుక పోతే ప్రతి పిల్లవాడిని అట్రాక్ట్ చేస్తూ మనం టీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరిని పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడో అని ఏమాత్రం మనకు అనిపించినా ఆ కాన్సెప్ట్ని రిపీట్ చేయడమో, ఆ పిల్లవాడి దగ్గరికి పోయి పర్సనల్గా నీకు ఏమైనా డిఫికల్టీ ఉందా లేకపోతే ఈ విషయం అర్థమైందని అడగడమో, ఇలా చేస్తూ వాళ్ళు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకున్నారని మనం ఎన్ష్యూర్ అయితే మిగతా లెర్నింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. చాలా సందర్భాలలో సిలబస్ అయిపోవాలి, ఈరోజు పాఠం అయిపోవాలి అన్న ఉద్దేశంతో అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తూ గబగబా పాఠాలు పూర్తి చేసేస్తారు. దాంతో దాదాపు సగం మంది పిల్లలు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఆ కాన్సెప్ట్ అర్థం కాక తర్వాత క్లాసులలో ఇంకా అర్థం కాక, ఇప్పుడు మనకున్న మెయిన్ క్రిటిసిజం ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్కి వస్తున్నారు చదవలేకపోతున్నారు, బేసిక్ మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నారు, ఈ టీచర్లు మొత్తుకుంటారు, వాళ్ళకి లోయర్ క్లాసుల్లో ఫౌండేషన్ నేర్పించలేదు, మేము ఇక్కడ ఇప్పుడు ఎట్లా తయారు చేస్తాం, మీరు 10th క్లాస్లో రిజల్ట్ రాకపోతే మమ్మల్ని టార్గెట్ చేస్తాం, ఇవన్నీ అందరము టీచర్స్ అందరము కలెక్టివ్గా తీసుకోవాల్సిన బాధ్యత. ఏ 10th క్లాస్ టీచర్నో ఏ 9th క్లాస్ టీచర్నో దీన్ని అకౌంటబుల్ చేయలేం. అట్ ఎవ్రీ స్టేజ్ ప్రతి టీచర్ కనుక తాను చెబుతున్న విషయాలన్నీ పిల్లవాళ్ళు బాగా నేర్చుకుంటున్నారని ఎన్ష్యూర్ చేయగలిగితే అతనికి బెనిఫిట్ కలుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో టీచర్కి మీరు ఇండైరెక్ట్గా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, దోహదం చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ పిల్లల్ని వీలంత యాక్టివ్ పొజిషన్లో ఉంటూ, లర్నర్ పొజిషన్లో ఉంటూ, యాక్టివ్ లర్నింగ్కు ప్రోత్సహిస్తూ, ఇందాక ఓపెన్ స్కూల్స్ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఆదర్శం ఏకలవ్యుడు అని. ఏకలవ్యుని కథ మనకు తెలుసు, హీ వాజ్ నాట్ టాట్ బై ఎనిబడి, హీ వాజ్ రిఫ్యూజ్డ్ బై ద టీచర్. అయినప్పటి నుంచి స్వయంగా నేర్చుకుంటాడు. అంటే మన పిల్లల్ని మనం స్వయంగా నేర్చుకునే వాళ్ళనిగా రూపుదిద్దాలి. ఈ దిశలో పనిచే మనం కనుక కృషి చేస్తే మన పిల్లల్ని అద్భుతమైనటువంటి అంటే అభ్యాసకులుగా, ఆనందంగా అభ్యాసించే వాళ్ళగా చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ విషయం లోపల మనకు గవర్నమెంట్ నుంచి మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని కొన్ని డిఫైన్ చేసి ఇచ్చారు. అంటే బోధిస్తున్నప్పుడు కేవలం విషయాన్ని కంఠస్థం చేసుకుని అది మళ్ళీ పరీక్షలో పెట్టడం మాత్రమే దాని యొక్క లిమిటెడ్ లక్ష్యం కాదు. నిజానికి పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనేక విషయాలలో వాడి యొక్క పురోగతి చూడాలి అన్న ఉద్దేశంతో క్లియర్ లెర్నింగ్ అవుట్కమ్స్ డిఫైన్ చేశారు. అవి ఏమిటి అన్నది ఇప్పుడు ఈడి మధుసూదన్ గారు మీకు వివరిస్తారు. మన ఈ కార్యక్రమం అనేది అభ్యసనం ఆనందంగా. అభ్యసనం గురించి కొన్ని అంశాలు సార్ వివరించినారు. మొత్తం విద్యా వ్యవస్థలో, విద్యా ప్రక్రియలో రెండే అతి ముఖ్యమైనవి, ఒకటి బోధనా లక్ష్యాలు, రెండవది బోధనా వ్యూహాలు. సింపుల్ మాటల్లో చెప్పాలనుకుంటే ఈ బీఈడి పదజాలం ఇవన్నీ వదిలిపెడితే, బోధనా లక్ష్యాలంటే ఏం నేర్చుకోవాలి, బోధనా వ్యూహాలంటే ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటాం. మొత్తం విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యా వ్యవస్థ అని కానీ ఈ రెండింటిని అర్థం చేసుకోగలిగితే ఆనందంగా అభ్యసనం కొనసాగుతుంది. ఒకటి ఏం నేర్చుకోవాలి, రెండవది ఎలా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి గురించి నేను మాట్లాడతా, ఎలా నేర్చుకోవాలి మిగిలిన మిత్రులు మాట్లాడతారు. ఏం నేర్చుకోవాలంటే సైన్స్ నేర్చుకోవాలని గవర్నమెంట్ ఒక పుస్తకం పెట్టినారు. పుస్తకం పెట్టినారంటే పుస్తకానికి వెనుక ఎంతో చరిత్ర ఉంది. ప్రజలందరికీ ఏవో కొన్ని లక్ష్యాల ఆధారంగా ఒక బుక్ పెట్టినారు, 6 నుంచి 10 తరగతుల వరకు జీవశాస్త్రము, సామాన్య శాస్త్రం అనే పుస్తకాలు. ఆ పుస్తకాలు దేని ఆధారంగా నిర్మించినారు, సిలబస్ ఆధారంగా నిర్మించారు. ఆ సిలబస్కు బేస్ ఏమిటిది, కరికులం. ఓ ఇవన్నీ పెద్ద అంశాలు అనుకుందాం, మన దగ్గరికి వచ్చేద్దాం ఈ కరికులము, సిలబస్, పాఠ్యాంశాలకు వదిలిపెట్టి. మొత్తానికి సైన్సు
ఏం నేర్చుకోవాలంటే సైన్స్ నేర్చుకోవాలి. సైన్స్లో ఏం నేర్చుకోవాలి? ఒక పెద్ద పెద్ద పదజాలంతో ఒక ఐదు పదాలు ఐదు వాక్యాలు అనుకుందాం. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి. ప్రక్రియా నైపుణ్యాలు విద్యార్థులలో పెంపొందించాలి. మన చుట్టూ ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిని అర్థం చేసుకొని అర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి దానికి సంబంధించి వ్యక్తులు, పదార్థాలు, స్థితులకు సంబంధించి సూత్రాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. వాటిని నిజ జీవితం లోపల ఎట్లా ఉపయోగించుకుంటామనేది, ఇటువంటి ఒక నాలుగైదు అంశాల ఆధారంగా మనం నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. వాటిని సింప్లిఫైడ్గా మాట్లాడాలంటే బోధనా లక్ష్యాలు అనే పదాన్ని ఏం నేర్చుకుంటారని మనం ఎట్లా సింప్లిఫై అనుకున్నాము, వీటన్నిటినే మనం చాలా ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. 6 నుంచి 10 తరగతులు ఉన్నాయి. 6 నుంచి 10 తరగతులకు ఒక పాఠ్యాంశాలు ఉన్నాయి, ఇది కంప్లీట్ చేయాలని ఉంది. మళ్ళీ వీటిని ఇచ్చేసుకుంటే ఒక విద్యా సంవత్సరంలో ఇవో ఇది 10 పాఠాలు కంప్లీట్ చేయాలనుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇవో ఒక నెలలో పోషణ పాఠము, మనాహారం పాఠము, ఆమ్లాలు క్షారాలు ఫిలప్ చేయాలనుంది. మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇప్పుడేంది, ఒక పీరియడ్లో ఏమి మనం కంప్లీట్ చేయాలనేది మన దృష్టితో మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి. 40 లేదా 45 నిమిషాలు మనం ఏం చేయాలి, దాని ఆధారంగా మనం ఈ అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక టీచరు 40-45 నిమిషాల లోపల ఏమి ఆశించి, విద్యార్థులలో ఏ అభ్యసనాన్ని ఆశించి మనము బోధనా వ్యూహాలు అమలు చేస్తామో వాటినే మనము ఆ విద్యార్థుల నుంచి ఆశించే దాన్ని మనం అభ్యసన ఫలితాలు అని అంటున్నాం. అభ్యసన ఫలితం అంటే మనము అమలుపరిచిన బోధనా వ్యూహాల ద్వారా పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేదాన్ని మనం అంటున్నాం. పిల్లల్లో సాధించాల్సినటువంటి సామర్థ్యాలని మనము అభ్యసన ఫలితాల కింద చూసుకుంటున్నాం. ఒకసారి చూద్దాం జీవశాస్త్రం అభ్యసన ఫలితాలకు సంబంధించి ఏమేమి అనుకుంటున్నామని చెప్పేది. తరగతి సామర్థ్యాలను నిర్ధారించుకోవడానికి ఆ సబ్జెక్టు స్వభావానికి మరియు ఆ సబ్జెక్టు లక్ష్యాలకు అనుగుణంగా పిల్లల స్థాయి ఆధారంగా సాధించాల్సిన సామర్థ్యాలే ఆశించిన ఫలితాలు. అంటే 6వ తరగతి ఉంది, 6వ తరగతి లోపల విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అది చేసుకొని ఆ సబ్జెక్టుకు ఒక స్వభావం ఉంటుంది, సైన్స్ సబ్జెక్టుకు ఒక స్వభావం ఉంటుంది. అట్లనే మనం చెప్పిన ఇప్పుడు కొన్ని లక్ష్యాలు చెప్పినాం. ఆ లక్ష్యాల ఆధారంగా మనం విద్యార్థి నుంచి ఏవైతే సామర్థ్యాలు ఆశిస్తున్నామో వాటినే ఆశించిన అభ్యసన ఫలితాలు అని అంటున్నాం. అంటే ఎందుకు బోధించాలని తెలిపేదే అభ్యసన ఫలితం. అంటే ప్రతి పాఠ్యాంశంలో మనకు కొన్ని ఆశించే ఫలితాలు ఉంటాయి, వాటి పట్ల ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నంటే ఆ 45 నిమిషాలు ఆ నెలలోనూ ఆ విద్యా సంవత్సరం లోపల అవి మనం సాధించినమా లేదనేది తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అభ్యసన ఫలితాల సాధన కావాల్సింది బోధనాభ్యసన సామాగ్రి, బోధనా వ్యూహాలు, ఇవన్నీ కూడా మనం ఆశించిన ఫలితాలు సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అభ్యసన ఫలితాలు ఉన్నాయి, ఎట్లా ఉపయోగపడతాయి ఉపాధ్యాయులకు? ఎట్లా ఉపయోగపడతాయంటే విద్యార్థుల యొక్క వ్యక్తిగత అభివృద్ధికి అభ్యసన ఫలితాలు ఏమైనా సాధించినా లేదా సమీక్షించుకోవడానికి. మనం ఈ సిలబస్లో, ఈ పీరియడ్లో, ఈ పాఠ్యాంశంలో ఇది సాధించాలని అనుకున్నాం, అది అయిందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అతి ముఖ్యంగా ఏ బోధనా వ్యూహాలను మనము అమలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయో వాటిని రూపొందించుకోవడానికి కూడా మనకు ఆశించిన ఫలితాలు అంటే ఉపయోగపడతాయి. అదేవిధంగా పిల్లల లోపల ఏమైనా అభ్యసన లోపాలు ఉన్నాయనుకోండి, ఆ అభ్యసన లోపాలు చేసుకొని బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అంటున్నాము, రెమిడియల్ టీచింగ్ అనే వర్డ్ వాడుతున్నాం, సవర్ణాత్మక బోధన చేయడానికి కూడా మనకి అభ్యసన ఫలితాలు అనేటివి మనకు ఉపయోగపడతాయి. సో అభ్యసన ఫలితాలు అనేటివి మనకు ఒక సబ్జెక్ట్ లోపల మనం ఏవైతే పిల్లల లోపల సాధించిన ఆశించిన సామర్థ్యాలని మనం అదే అనుకుంటున్నాం. పిల్లలకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే తామేమైతే చదువుతున్నామో అది చదువుతున్నామా లేదా పూర్తి చేయగలుగుతున్నామా లేదా ఏం నేర్చుకోవాలని అనుకొని మనం ఇక్కడికి వచ్చినామో అది నేర్చుకుంటున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే స్వయంగా వాళ్ళు సొంతంగా చదువుకోవడానికి వాళ్ళు ఏమైనా వ్యూహాలు ఉంటే ఆ వ్యూహాలు రూపొందించుకోవడానికి కూడా మనకు అభ్యసన ఫలితాలు అంటే ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి మనం అభ్యసన ఫలితాలు రూపొందించుకున్నాం, ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చినారు. 2015-16 విద్యా సంవత్సరం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒకసారి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆశించిన ఫలితాలని. ఇది అందరికీ తెలియాలి, ఈవెన్ ఎస్ఎంసీకి తెలియాలి, పేరెంట్స్కి తెలియాలి అని చెప్పని పోస్టల్ రూపం లోపల కూడా మనం ప్రింట్ చేసి అన్ని పాఠశాలలకు ఇవ్వడం జరిగింది. చాలా పాఠశాల లోపల, తరగతి గదుల లోపల సబ్జెక్టు వారీగా వీటిని ప్రదర్శన చేసినారు. కాబట్టి ఆ అభ్యసన ఫలితాల ఆధారంగానే మనము బోధనాభ్యాసన ప్రక్రియలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సరే, కొన్ని అంశాలు మనం చూద్దాం. ఈ అభ్యసన ఫలితాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అభ్యసన ఫలితాలు చూద్దాం. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే గుర్తించడం, కొన్ని పరిశీలించిన అంశాలంగా గుర్తించడం. ఇది ఒక అభ్యసన ఫలితం, లెర్నింగ్ అవుట్కమ్ ఇది. ఈ లెర్నింగ్ అవుట్కమ్ మొక్కలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, దారాలు ఉంటాయి, వీటిని కొన్ని అంశాల ఆధారంగా గుర్తిస్తాం. గులాబీ అని నేను చెప్పినాను, మీ అందరికీ గులాబీ అంటే ఒక మైండ్లో ఒక వచ్చేసింది, గులాబీ పువ్వు గురించి ఒక మానసిక చిత్రం ఏర్పడింది. నేను టైటన్ ఆరం అని చెప్పి అన్నాడు అనుకోండి, మీకు ఏమి తెలియదు దాని గురించి. దాని పరిమాణం తెలియదు, దాని ఆకారం తెలియదు, దాని వాసన తెలియదు, దాని స్పర్శ తెలియదు. ఇటువంటి వాటిని గుర్తించడానికి మనం చేసే అట్లా గుర్తిస్తే మనం అదొక అభ్యసన ఫలితం కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక అభ్యసన ఫలితం ఏంది, తేడాలను గుర్తించడం. ఏకలింగ పుష్పాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి, వాటి మధ్యన ఉన్నటువంటి భేదాలను గుర్తించడం, ఇదొక ఆశించిన ఫలితం. నెక్స్ట్ వర్గీకరించడం. మనం ఇంతకుముందే భేదాల గురించి చెప్పినాం, ఆ భేదాల ఆధారంగా మనం వర్గీకరించవచ్చు. అండోత్పాదక జీవులు, శిశోత్పాదక జీవులు అని చెప్పి ఈ విధంగా వర్గీకరించవచ్చు. సైన్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రయోగాలు, ప్రయోగాలు చేయగలగడం. పులిపొర కణాల పరిశీలన అనుకోండి, గుండెను పరిశీలించడం, అంతర్నిర్మాణం పరిశీలించడం కానివ్వండి, ఒక ద్విదళ బీజ కాండాన్ని పరిశీలించడం కానీ, ఇవన్నీ కూడా మనం అభ్యసన ఫలితాల కింద తీసుకుంటాం. నెక్స్ట్ కారణాలను గుర్తించడం. ఏదైనా ప్రకృతిలో అనేక దృగ్విషయాలు ఉంటాయి, సైన్స్ అంటేనే కార్యకారణ సంబంధాన్ని తెలిపేది సైన్స్. కాబట్టి కారణాలను గుర్తించడం. పక్షులు గాలి ఎగురుతాయి, మనుషులు ఎగరారు. ఎందుకు ఎగరారు, ఎందుకనే పదం సైన్స్ అంటేనే ఎందుకు ఎలా అంటారు కదా, ఎందుకు ఎగరారు మనిషి, మరి పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆ కారణాలు ఏంటివో తెలుసుకోవడం అంటే, అది తెలుసుకుంటే మనం ఒక అభ్యసన ఫలితాన్ని సాధించినట్లనే. నెక్స్ట్ కొలవగలుగుతాం, నాడీ స్పందన రేటు ఉంది, గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, మనం శ్వాస పీల్చుకుంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్నిసార్లు మనం తీసుకుంటాం, ఇవన్నీ కూడా ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఎత్తుకు, వయస్సుకు, బరువుకు కొంత సంబంధం అనేది ఉంటుంది. ఈ అన్ని అంశాలను కొలవగలిగే ఒక అభ్యసన ఫలితం మనం విద్యార్థుల్లో సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మన సైన్స్ అంటేనే వెరీ ఇంపార్టెంట్ థింగ్ బొమ్మలు, ఒక ప్రక్రియను ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించడం. బొమ్మలు గీయడం, బొమ్మలు గీయడంతో సరిపోదు, భాగాలను గుర్తించడం దాంతో సరిపోదు. ఆ బొమ్మను వివరించగలిగేటటువంటి కెపాసిటీ పిల్లల్లో పోలిస్తే అది ఆశించిన అభ్యసన ఫలితం కింద మనం చెప్పుకోవచ్చు. గుండె అంతర్నిర్మాణం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఒక కణం యొక్క భాగాలు ఉండొచ్చు, ఏవైనా కూడా మనం వాటిని వివరించడం. నమూనాలు తయారు చేయగలగడం. ఈ మధ్యకాలం లోపల చాలా సాంకేతికత వచ్చింది కాబట్టి మనం చేయగలుగుతున్నాం, కానీ గతంలో అయితేనంటే నమూనాలు తయారు చేయడం అనేది సైన్స్ బోధనకు ఎంతో ఇబ్బంది. స్టెతస్కోప్ తయారీ, మనం గతంలో రక్త ప్రసరణ వ్యవస్థ తయారు చేసినాం, ఎన్నో తయారు చేసినాం, ఇప్పుడంతా 3D డైమెన్షన్లో అవి ఇవి చేస్తున్నాం, అయినా కూడా కొన్ని నమూనాలు తయారు చేయగలిగేటది కూడా ఒక పిల్లల లోపల తయారు చేయాల్సినట్టు ఒక ఆశించినటువంటి ఫలితం. ఈ సైన్స్ అంతా నేర్చుకున్నాం, సైన్స్ అంతా నేర్చుకున్న తర్వాత మాట్లాడతాం కానీ జీవితం లోపల ఏమీ చెయ్యం, మైకు పట్టుకొని చెప్పేస్తాం. నీటి వనరులను సంరక్షించాలి, ప్లాస్టిక్లను వాడొద్దు అని చెప్పి మనం ప్లాస్టిక్ వాడుతుంటాం. కాబట్టి ఏదైనా మనం సైన్స్ నేర్చుకునేది జీవితంలో నిజ జీవితం లోపల ఉపయోగించడానికి. సంతులిత ఆహారం గురించి మనం మొత్తం పాఠాల్లో ఉంది, 6వ తరగతిలో ఆహారం అని, 7వ తరగతిలో మా ఆహారంలోని అంశాలని, 8వ ఎనిమిదో పాఠం ఆహారోత్పత్తి అని, 9వ తరగతిలో 10వ తరగతిలో పోషణ అని, ఎటువంటి ఆహారం తీసుకొని మొత్తం రాసిన ఆహారం అని ఒక ఇతివృత్తం పెట్టుకొని, ఇంత చదివిన తర్వాత మనకేం కావాలి నిజ జీవితం అయితేనంటే ఎటువంటి పరిస్థితి లోపల పోషకాహార లోపం ఉండరాదు. కానీ 90% పోషకాహార లూపంలో 143వ స్థానంలో దేశం ఉంది. నెక్స్ట్ వనరులను విచక్షణతో ఉపయోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల సంరక్షణ, ఇటువంటి అన్ని అంశాలను కూడా వినియోగించుకోవడం. అతి ముఖ్యమైనటువంటి విలువలు, నిజాయితీ, సహకారము, హేతుబద్ధత, నిర్భయత్వము, ఇవన్నీ కూడా మనం సైన్స్ ద్వారా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకమైనటువంటి అంశాలని మనము ఆశించిన అభ్యసన ఫలితాల కింద కొన్ని శాస్త్రజ్ఞులు కను ఎడ్వర్డ్ జెన్నర్ మసూచిటీకా కనుకున్నాడు. ఎలాగనుకున్నాడు ఆయన, ఎంతో రిస్క్ తీసుకొని కనుక్కున్నాడు, అటువంటిని ప్రశంసించడం, ఇవన్నీ కూడా మనం విద్యార్థుల లోపల ఆశిస్తున్న ఫలితాలు. ఓకే, ఇందాక మధుసూదన్ గారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అసలు మనం సైన్స్లో ఏం బోధించాలి అన్నది, బోధించే సమయంలో ఏమేమి సాధించే ప్రయత్నం చేయాలి, పిల్లవాళ్ళు ఏ రంగాలలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్న విషయం చెప్పారు. అయితే దీని గురించి ఆల్రెడీ ఈ లెర్నింగ్ అవుట్కమ్ సంబంధించినటువంటి మెటీరియల్ స్కూల్లో సప్లై చేశాం, పోస్టులు వేశాం, టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చామని కూడా చెప్పారు. దీనివల్ల నిజంగా ఏమైనా మార్పులు వచ్చాయా, టీచర్లు వీటిని సాధించే ప్రయత్నం చేశారా, దీని మీద మనం ఏమన్నా పరీక్ష కానీ లేకపోతే ఒక టెస్ట్ కానీ ఒక సర్వే కానీ ఏమైనా జరిగిందా, దాని యొక్క ఫలితాలు ఏం చెబుతున్నాయి అన్నది ఏమన్నా తెలిస్తే ఒకసారి అది కూడా చెప్పండి. నవంబర్ 13, 2017 నాడు దేశవ్యాప్తంగా 700 జిల్లాల లోపల
ఎన్నిక చేయబడిన పాఠశాల లోపల అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అభ్యసన ఫలితాల ఆధారంగా ఒక టెస్ట్ నిర్వహించడం జరిగింది. దాన్ని మనం న్యాస్ అంటాం, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పాను. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఆ సర్వే నిర్వహించి జిల్లాల వారీగా ఒక్కొక్క అంశం ఆధారంగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. ఆ విశ్లేషణ అంశాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మన సైన్స్కు సంబంధించి ఏ రకంగా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం. అభ్యసన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో స్పెసిఫిక్గా మనం తెలంగాణలో చేసినాము, ఏం చేసినామనేది ఒకసారి చూద్దాం. మూడవ తరగతి పరిసరాల విజ్ఞానము, ఐదవ తరగతి పరిసరాల విజ్ఞానం, ఎనిమిదవ తరగతి సామాన్య శాస్త్రం కింద మనం చేసినాం. ఒక గ్రాఫ్ ఉంది చూడండి. మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం లోపల అచీవ్మెంట్ లెవెల్ ఎంత ఉందంటే మన రాష్ట్రంలో 67% ఉంది. జాతీయ స్థాయి లోపల అది 65% ఉంది. ఐదవ తరగతి లోపల రాష్ట్ర స్థాయి సాధన 54% ఉంటే జాతీయ స్థాయి సాధన 57% ఉంది. ఎనిమిదవ తరగతి సామాన్య శాస్త్రంలో రాష్ట్ర స్థాయి సాధన 38% అయితే జాతీయ స్థాయి 44% ఉంది. మనం ఇదే పిక్చర్ను ఇలా ఉండి మనం ఆలోచన చేద్దాం. మూడవ తరగతి చూడండి, రాష్ట్ర స్థాయి సాధన జాతీయ స్థాయి సాధన కంటే 2% ఎక్కువ ఉంది. అంటే మనం జాతీయ స్థాయి కంటే బాగా ఎక్కువ అచీవ్మెంట్లో ఉన్నాం. ఐదో తరగతికి వచ్చేసరికల్లా జాతీయ స్థాయి సాధన మనకంటే 3% ఎక్కువ ఉంది, మనం డిక్రీజ్ అయినాం. ఇంకా అసలు ఎనిమిదో తరగతికి వచ్చి చూస్తే మన జాతీయ స్థాయి సాధన 44 ఉంటే రాష్ట్ర స్థాయి శాతం 38% ఉంది, 6% డిఫరెన్స్ ఉంది. అది కాదు, ఇంకా మనం చూడాల్సిన గమనించాల్సిన అంశం ఏంటంటే మూడవ తరగతి లోపల రాష్ట్ర స్థాయి శాతం 67% ఉంటే ఐదో తరగతికి 7% తగ్గి 54% అయింది. అసలు ఎనిమిదో తరగతికి వస్తే 38% అయిపోయింది. ఎంత తేడా ఉంది, 30% పైగా అభ్యసన ఫలితాల్లో పిల్లలు. అంటే చిన్నగా ఉన్నప్పుడు ప్రైమరీ స్టేజ్లో మూడవ తరగతి లోపల ఇది ఉన్నారు, దాని తర్వాత ఐదో తరగతి లోపల ఉన్నారు, ఇది మూడవ తరగతిది, దాని తర్వాత ఐదో తరగతిది, దాని తర్వాత ఎనిమిదో తరగతి, ఇట్లా మనం కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్క అంశంతో చూసినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం. కొన్ని అభ్యసన ఫలితాలు ఎట్లెట్లా ఉన్నాయో చూద్దాం. ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆ టెస్ట్ లోపల చేసింది. లక్షణాలు ధర్మాల ఆధారంగా వర్గీకరించడం దాంట్లో చూస్తే 37% ఉంది. నెక్స్ట్ ఇంకొక అంశం చూసినప్పటికీ ప్రశ్నలకు సరళమైన అన్వేషణలు పరిశోధన చేసేది 23% ఉంది. మొత్తం అన్నిటి లోపల అత్యంత వీక్ ఉన్నది ఇది. ఈ అభ్యసన ఫలితం చాలా వీక్ ఉంది మన రాష్ట్రంలో. దృగ్విషయాలకు కారణాలు సంబంధాలు తెలిపేది 47% ఉంది. నెక్స్ట్ కులతలకు సంబంధించి 35% ఉంది. గ్రాఫులు గీచి వ్యాఖ్యానించడం 34% ఉంది. పరిసరాల్లో సామాగ్రి ఉపయోగించి నమూనాలు తయారు చేయడం 31% ఉంది. భేదాలను గుర్తించడం 34% ఉంది. శాస్త్రీయ భావనలను దైనందిన జీవితంలో ఉపయోగించడం 42% ఉంది. సో మొత్తానికి వాతావరణాన్ని సంరక్షించుటకు ప్రయత్నాలు చేస్తారు 55% ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మొత్తం లోపల దైనందిన జీవితంలో ఉపయోగించుకునేది ఎక్కువ ఉంది, 55% ఉంది. ఏది తక్కువ ఉందంటే ప్రశ్నించి తెలుసుకోవడం తక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమిట్ల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, పిల్లవాడు అభ్యసించినటువంటి అంశాలు ఏదైతే దైనందిన జీవితంలో ఉపయోగించుకుంటున్నాడో దాన్ని చాలా సూపర్గా రాస్తున్నాడు, అది నిజమైన అభ్యసన ఫలితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లవాడు ఏదైతే క్వశ్చన్ చేయకుండా తెలుసుకోకుండా ఉన్నాడో అది అత్యంత తక్కువ ఉంది. ఇక ఈ దాంతో ఏం నేర్చుకున్నారనేది తెలిసింది, ఎలా నేర్చుకుంటే ఏమవుతుందన్న సంగతి మనకి ఇప్పుడు అర్థమైంది ఎలా నేర్చుకోవాలనేది. సో ఇది అభ్యసన ఫలితాలు, న్యాస్ యొక్క ఫలితాలు. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం గుర్తుపెట్టాలి. క్వశ్చనింగ్ స్కిల్ దగ్గర చాలా తక్కువ ఉందని అంటున్నారు. అంటే బహుశా మనం స్కూల్లో పిల్లలు క్వశ్చనింగ్కి ఎంకరేజ్ చేయట్లేదు, పిల్లల్ని ప్రశ్నించడానికి ప్రోత్సహించలేదు. బహుశా ప్రశ్నలు ప్రశ్నిస్తే వాళ్ళు నిప్ చేస్తున్నాం, నీకెందుకు కూకోమంటున్నాం. పిల్లల్ని ఎంతవరకు అయితే స్వేచ్ఛగా ధైర్యంగా ప్రశ్నించడానికి, ప్రశ్నించడం అనబడింది నేర్చుకోవడంలో ఒక ప్రధానమైన సోపానం. ఎన్నో విషయాలు మనం అడిగి తెలుసుకున్నాం, మనం కూడా ఈ రోజున తెలియకపోతే ఎవరినో తెలిసిన వాళ్ళని అడుగుతాం, పక్క వాళ్ళని అడుగుతాం, ఫ్రెండ్ అడుగుతాం. ఈ క్వశ్చన్ రైట్ వేలో క్వశ్చన్ చేయడం అనేది పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రంగం లోపల ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ వహించాలి, ఇందులోపల చాలా వీక్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ అభ్యసన ఫలితాలు సాధించడానికి ఏ వ్యూహాలు మనం ఉపయోగించవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అన్న విషయాలన్నీ కృష్ణవేణి గారు చెప్తారు. ఇప్పటివరకు మసూదన్ రావు గారు చెప్పారు, ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమిటి అనేది విషయం గురించి. ముఖ్యంగా మనం ఈరోజు కార్యక్రమంలో ఇవన్నీ జాయ్ఫుల్ లెర్నింగ్ని ఇస్తున్నాయా లేదా అనే అంశం మీద మనం మాట్లాడదలుచుకున్నాము, చర్చించదలుచుకున్నాము.
ఎప్పుడు ఎందుకు జాయ్ఫుల్ లెర్నింగ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, పిల్లలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే మనం ఏమైనా నేర్పించగలుగుతాము, వాళ్ళు నేర్చుకోగలుగుతారు. నిజానికి మనం పాత రోజుల్లో మనం టీచింగ్ అనేది అంటూ ఉండేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో అది టీచింగ్ పోయింది. అది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటున్నాము, ఇంటరాక్షన్ ఎక్కువగా కావాలి అంటున్నాము. ఎందుకు అంటే దాన్ని పిల్లల్ని మనం ఎప్పుడైతే స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అని నమ్ముతున్నాం. కాబట్టి ఇందులో ముఖ్యంగా పిల్లల్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయగలుగుతాము, హౌ డు వీ మేక్ దెమ్ ఇన్ టు గెటింగ్ ఇన్ టు ద బయలాజికల్ సైన్స్ అనేది ముఖ్యంగా. ఎట్లా మనం బయాలజికల్ సైన్స్లోకి తీసుకురాగలుగుతాము అని ఆలోచిస్తే మనం ఎప్పుడైనా తెలుసు, మనకి సైన్స్ అంటే సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఆర్ నాట్ ఫర్ ద ఓన్లీ రీడింగ్, బుక్స్ ఆర్ ఫర్ ద టు బి డన్, ద బుక్స్ టు బి డన్. సో మనం ఎంతసేపటికి సైన్స్లో ఏమంటాము అంటే డూ ఇట్ ఫీల్ ఇట్ అండ్ లెర్న్ ఇట్ అని చెప్తూ ఉంటాము. మనం చెయ్యాలి, దాన్ని ఫీల్ అవ్వాలి, ఆ తర్వాతనే నేర్చుకోగలుగుతాము అని చెప్తూ ఉంటాము. దానికోసంగా మనం ఏం చేస్తున్నాము అంటే, మొట్టమొదట మన అందరికీ తెలుసు బయలాజికల్ సైన్స్ అనగానే చాలా గత 4-5 సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ రివైజ్ అయిన దగ్గర నుంచి మనం ల్యాబొరేటరీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో మనందరికీ తెలిసిందే బాగా. అయితే ల్యాబ్లో నిజానికి మనం పెద్దవాళ్ళం టీచర్స్ ఏమనుకుంటూ ఉంటాము అంటే, ల్యాబొరేటరీ ఉంది, అందరు చూస్తున్నారు కదా, మనకు తెలుసు కదా అనుకుంటాము. కానీ స్టూడెంట్ యాంగిల్లో ఎలా ఉంటుంది అంటే, ప్రతి చిన్నది ఈవెన్ టెస్ట్ ట్యూబ్ కూడా వాడికి కొత్తగానే ఉంటుంది పిల్లవాడికి. అందుకని మొట్టమొదటిగా నేను ఏమంటున్నాను అంటే, ఫస్ట్ ల్యాబొరేటరీ ఏంటి అన్నది పరిచయం చేయండి పిల్లలకి. మన దగ్గర అసలు ఏమేమి వస్తువులు ఉన్నాయి, దీన్ని ఏ పేరుతో పిలుస్తారు, దీన్ని ఏమంటారు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఇది ఎక్కడ ఉపయోగిస్తారు అనేది ముందు వాళ్ళకి పరిచయం చేయండి. పరిచయం చేయగలిగితే ముందు ల్యాబొరేటరీ అంటే ఏంటో ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనం పాఠాలు బోధించేటప్పుడు పిల్లల్ని మనం జనరల్గా ఏం చేస్తాము అంటే, పిల్లల్ని ల్యాబొరేటరీకి తీసుకురాకుండా మనమే ఒకటి ఏదో ఒక టెస్ట్ ట్యూబ్ అవి తీసుకెళ్తాము. తీసుకెళ్ళిపోయి మనం వెంట వాటిని ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి అనుకుంటూ మనం చేసేస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా పిల్లలతోనే మనం ఏమేమి కావాలి, ఏంటి వాళ్ళతోనే తీపించుకోగలిగితే, మనం చెప్పిన ఇంట్రెస్ట్ కానివ్వండి, యాక్టివిటీస్ వల్ల ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, ఎక్స్ప్లరేషన్, అబ్జర్వేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రొడక్షన్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ డిస్కషన్ అండ్ కమ్యూనికేషన్, రికార్డింగ్ ఫైండింగ్స్, అన్ని ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం ఒక్క ల్యాబొరేటరీలోనే మనం పొందగలుగుతాము. ఎట్లా పొందగలుగుతాము అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. పిల్లలతోటే మీరు తీపించండి. దానివల్ల ఏమవుతుందంటే, ఏ ఎక్విప్మెంట్ ఎంతవరకు అవసరము, ఎలా అరేంజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అదొకటి. రెండవది, అలానే నెక్స్ట్ మనం డే టు డే లైఫ్లో కూడా ఎంతో సైన్స్ ఉంది. మీరు మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఏదో ఒకటి మాటల్లో పెడుతూ పిల్లల్ని, ఎందుకు అంటే వాళ్ళతోటి మనం ఏం చేయాలి అంటే, పిల్లల్ని వాళ్ళని మన పిల్లలుగా భావిస్తూ వాళ్ళకి దగ్గరగా వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే మన నుంచి ఏమైనా నేర్చుకోగలుగుతారు. అది మనం ముఖ్యంగా గుర్తించవలసిన విషయం. వాళ్ళకి ఒక చిన్న హోంవర్క్ ఇవ్వండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తూ ఉంటావు, అందులో ఏమైనా సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అనేది మీరు నేర్పగలిగితే, ఒకవేళ ఆ పిల్లవాడు రాసుకుంటే, ఇలా నేను లేచిన దగ్గర నుంచి ఇలా వచ్చాను, ఇలా చేశాను అని రాసినప్పుడు మీరు క్వశ్చన్స్ వేయండి. క్వశ్చన్స్ వేసి ఇందులో ఏమేమి సైంటిఫిక్ యాటిట్యూడ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది మనం చెప్పగలిగితే వాడికి ఒక అలవాటు అవుతుంది. పిల్లలకి ఏం అలవాటు అవుతుంది అంటే, ప్రతి విషయంలో కూడా సైన్స్ను చూడటం అలవాటు అవుతుంది, సైంటిఫిక్ యాటిట్యూడ్ అలవాటు అవుతుంది. అట్లానే ఇంకా మిగతా యాక్టివిటీస్ ఏమైనా సరే, ఇప్పుడు మన ఉదాహరణకి 9th class బయాలజీ ఉంది. బయాలజీలో మనము ఆ డైవర్సిటీ అనే టాపిక్ ఉంది. ఆ డైవర్సిటీ అనే టాపిక్లో మనం మొక్కలన్నింటినీ మనం ఏం చేయమంటాము అంటే, ఆకులన్నింటినీ తీసుకురమ్మంటాము, లేదా మనమే ఏం చేస్తాము అంటే కొన్ని ఆకులు తీసుకొచ్చేసి దీన్ని ఇదంటాము, దీన్ని అది అంటాము అని చెప్పేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే, పిల్లల్ని వాళ్ళనే బయటికి వెళ్ళమనండి. దాన్ని బయటికి వెళ్ళిపోయి వాళ్ళే అంటే రూమ్లోనే నేర్పాలనేం లేదు, సైన్స్ బియాండ్ ద క్లాస్ రూమ్ వెళ్ళమనండి, వాళ్ళనే కలెక్ట్ చేసుకురమ్మనండి. మీరు ఒకటి చెప్పండి, బేస్డ్ ఆన్ ద మార్జిన్ సబ్ గ్రూప్ దెమ్ అని చెప్పండి. వాటి మార్జిన్ మాత్రమే ఆధారంగా చేసుకొని ఎన్ని ఆకులు ఒక గ్రూఫ్లోకి వచ్చాయి, ఎన్ని ఆకులు ఒక గ్రూఫ్లోకి వచ్చాయని చెప్పండి. అట్లానే షేప్ను బట్టి ఒక అన్ని ఎన్ని ఆకులు ఒక షేప్ ఒకే ఆకారంలో ఉన్నాయి, ఎన్ని ఆకులు అట్లా గ్రూఫ్ చేయమని చెప్పండి. లేదు వీనేషన్ను బట్టి చేయమని చెప్పండి. అట్లా పిల్లల్నే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే, వాళ్ళ ద్వారానే చేపిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు చాలా బాగా నేర్చుకోగలుగుతారు. అట్లానే మనం విత్తనాలు కూడా అంతే, అది కూడా ఉంది మనకు 9th class లో. విత్తనాలు మనం వాటికి తెలుసులే అనుకుంటాం, అన్నీ మనకు తెలిసినాయే కదా అని.
కానీ పిల్లలకి నిజంగా అవి కరెక్ట్గా తెలియదు. మనకెంత తెలియదు, మనం ఎప్పుడైనా పిల్లల స్థాయికి తగ్గినప్పుడే మనం మంచి టీచర్గా ఉండగలుగుతాము. వాళ్ళకి ఏ విత్తనాలు కానివ్వండి, ఈ విత్తనాలు ఎందుకున్నాయి, ఇట్లా ఈ రంగులో ఎందుకున్నాయి, ఈ షేప్లో ఎందుకున్నాయి, అట్లానే అవి కాట్లెడన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉన్నాయా, రెండు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు పిల్లలతోనే చేపించాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు, అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా అన్నీ నేర్చుకుంటారు, అట్లానే హ్యాపీనెస్ కూడా పొందగలుగుతారు. మనం ల్యాబొరేటరీలో ఒక పిల్లల్ని తీసుకొస్తే పరిగెత్తుకుంటూ వస్తారు, అది మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఏదో చేస్తాము అనే ఆనందంతో వస్తూ ఉంటారు. అట్లానే మనం నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న సాల్వింగ్ ప్రాబ్లమ్స్లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ తీసుకోవచ్చు. మీరు ఒక వాడిని అడగండి, స్టూడెంట్స్ని అడగండి, ఒక మొక్క తీసుకురండి, ఆ మొక్కను రూమ్లో ఎక్కడ పెట్టవచ్చు, ఎక్కడ పెడితే బాగుంటుంది అని అడగచ్చు. అని అడిగితే దానికి మనం ఏం చెప్తాడు పిల్లవాడు అంటే, పలానా విండో దగ్గర పెట్టండి బాగుంటుంది, విండో దగ్గర ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టకూడదు, అలా ఎందుకు పెట్టాలి అని చెప్పి మీరు ప్రశ్నలు వేస్తూ వాడి నుంచి మీరు వాడికి ఎక్కడ డౌట్ ఉందో ఆ డౌట్ని మీరు క్లారిఫై చేయగలుగుతారు. అట్లానే మనకి ఇళ్లల్లో కూడా అంతే, పెరుగు చాలా పుల్లగా ఉంది అంటూ ఉంటాం. ఇది అందరికీ నిత్య జీవితంలో తెలిసిన విషయం. ఎందుకు పుల్లగా ఉంటుంది అనే దాన్ని మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండి, రెండు రకాలుగా చేసి చూపించండి. టెంపరేచర్ని మారుస్తూ తీయండి, క్వాంటిటీ ఆఫ్ కార్డ్ని కలుపుతూ తీయండి. తీస్తే దానివల్ల ఏమవుతుంది అంటే ఏది పుల్లగా ఉంది, ఏది లేదు. ఇప్పుడు మనం మసూన్ సార్ చెప్పినట్టుగా మనకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నీ కూడా మనం అందులో పసిగట్టగలుగుతాము, అందులోంచి మనం తీసుకోగలుగుతాము. ఇవన్నీ వాడికి తెలియకుండానే బాబు ఇగో ఇది అకాడమిక్ స్టాండర్డ్ అయితే ఇది లెర్నింగ్ అవుట్కమ్ నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలి అని చెప్పవలసిన పని లేదు. మనం వాళ్ళు ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉంటుంటారో అందులో నుంచే మనం అన్ని వాళ్ళు అన్ని నేర్చుకోగలుగుతారు. మనం ఆ విధంగా చేయగలగాలి. అట్లానే ఇంకా మనం ఇప్పుడు సారు అన్నారు ప్రశ్నించే తత్వం తక్కువగా ఉంది అని చెప్పి, కరెక్ట్. అందుకనే మనం ఒకప్పుడు ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ అనే ఒక అకాడమిక్ స్టాండ్ కూడా పెట్టుకున్నాం మనం. అందులో నేనేమంటున్నాను అంటే బోర్డు మీద కెన్ వాట్ వేర్ హుడ్ అని చెప్పి మీరు రాసినట్లయితే ఆ పదాలన్నీ కెన్ వాట్ వేర్ హుడ్ హూ కుడ్ ఇఫ్ డూ డిడ్ హౌ విల్ షుడ్ హ్యావ్ ఇలాంటి పదాలు ఇచ్చేసి మీరు ఆ పదాలన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఆ పదాలన్నీ హ్యావ్ వెన్ అని చెప్పి ఏం వస్తుంది అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. క్వశ్చన్ అడగమంటే అడగడు, కానీ ఆ పదాన్ని ఉపయోగించి ఒక ప్రశ్నగా రాయి ఏం రాస్తావో చూడు అంటే మనం చెప్పిన లెసన్లో నుంచే ఆ పదాలన్నింటినీ ఉపయోగించి గనక పదాలు వాడు క్వశ్చన్స్ అడగగలిగితే నిజంగా వాడుకున్న డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేయగలుగుతాము. దీని మీద మనం ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఎంతసేపటికి ఇవాళ రేపు ఏమవుతుంది అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్స్లో లాగానే మనం కూడా మార్కులు 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 అంటాం జరుగుతూ ఉంది. ఎంతసేపటికి టెక్స్ట్ బుక్ మార్కులు అంటూ ఉన్నాము, కానీ టెక్స్ట్ బుక్లు మార్కులే కాదు, టెక్స్ట్ బుక్ల కన్నా మార్కుల కన్నా అతీతమైంది ఏమైనా ఉంది అంటే అది బయట మిగతా పుస్తకాల నుంచి మనం నేర్చుకోగలుగుతాము. సైన్స్ సంబంధించిన మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి, వాటిల్లోంచి మనం చాలా మనం పిల్లవాడికి అందించవచ్చు. అట్లా కనుక మనం చేస్తూ ఒక్కటి ఇవ్వండి, ఏదైనా సైన్స్ మ్యాగజైన్ ఇవ్వచ్చు లేదా టెక్స్ట్ బుక్ ఇవ్వండి, ఇచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులో మీరు ఒక టేబుల్ తయారు చేసి ఆ టేబుల్లో మనకి కొన్ని మీకు నేర్చుకున్న అంశాలు ఏంటి పాయింట్ వైజ్గా రాయండి అని చెప్పండి, ఎసెన్స్ ఏంటో రాయమని చెప్పండి. ఇవన్నీ కూడా పిల్లవాడిని ఏంటంటే మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. పిల్లవాడు ఎంతవైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడో అంత బాగా నేర్చుకోగలుగుతూ ఉంటాడు. అట్లా చాలా మ్యాగజైన్స్ మనం ఉన్నాయి ఈ రోజున. అట్లానే మీకు సైన్స్ రిపోర్టర్ కానివ్వండి, మీ అన్నికి తెలిసే ఉంటాయి ఆఫ్ కోర్స్. అట్లానే డౌన్ టు ఎర్త్ లాంటి బుక్స్. అట్లానే ఇంకా మనం జనరల్గా సైన్స్ను మనం ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్కల్కేట్ చేయాలి అనుకుంటే ఇట్లా హిందూ పేపర్ వాళ్ళు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేది బుక్ ఉంది, అట్లానే వాల్యూమ్ 1. అట్లానే ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు అంటే మనకి బట్టలు తడిపితే రంగు మారుతుంది, పొడిగా ఉంటే ఒక రంగుగా ఉంటుంది, అదే టైల్స్ అయితే పొడిగా ఉన్నా తడిగా ఉన్నా ఒకే రంగులో ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి ఎందుకు భేదం కలుగుతూ ఉంది, ఎందుకు బట్టల రంగు ఎందుకు మారుతూ ఉంది, టైల్స్ రంగు ఎందుకు మారట్లేదు, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఈ పుస్తకాల్లో ఉన్నాయి. వాటిని రోజుకొకటి ప్రేయర్ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఒక రోజు కనుక మనం అట్లా పెట్టుకున్నట్లయితే, లేదా ఒక వీక్ మొత్తం సైన్స్గా పెట్టుకోనైనా చేయొచ్చు. ఇలాంటివే కాకుండా ఇంకా మనకి చాలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మా పిల్లలతో చాలా చేపించాను మోడల్స్ అవన్నీ కూడా. ప్రతి నేషనల్ సైన్స్ డేకి కూడా సైన్స్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పెట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి అది ఒక పండగలా ఉంటూ ఉంటుంది. ఎలానో మీరు ఇప్పుడు చూడండి ఒకసారి.
అట్లా ఇప్పుడు ఒక్కసారి మీరు అది చూసినట్లయితే ఏంటంటే మనం చాలా సమాజంలో చాలా వింటూ ఉంటాము ఏమని అంటే హారతి కర్పూరం మనం చేతుల్లో ఇలా ఇలా వేసుకొని నాకు చాలా శక్తి ఉంది, నేను మండుతున్న కర్పూరాన్ని పట్టుకోగలుగుతున్నాను అని అంటూ ఉంటారు. కానీ అది పిల్లలు చేసి చూపించారు ఏమని అంటే మండు కర్పూరాన్ని పెట్టుకోవచ్చు చేతిలో, ఎప్పుడు ఎలా ఎందుకు పెట్టుకోవచ్చు అంటే అది మనం మన స్కిన్కి ఏ శక్తి ఉంది అంటే 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ని 3 సెకండ్స్ పాటు మనం పట్టుకోగలుగుతాము. కానీ కర్పూరం ఎంతసేపు అంటే దాని యొక్క టెంపరేచర్ ఎంత, 300 డిగ్రీ సెంటీగ్రేడే ఉంది. కాబట్టి మనం దాన్ని వెలిగించుకోవచ్చు ఉంచుకోవచ్చు 3 సెకండ్ల వరకు మనం ఎంత, ఈ 3 సెకండ్లలోపు మనం మార్చుకుంటూ ఉండొచ్చు. అలా ఇలాంటివన్నీ కూడా మనకి సమాజంలో చాలా చాలా మిత్ అనేది ఉంది చాలా అని అంటే చాలా మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి, దాన్ని చూసి మనం మోసపోతూ ఉన్నాం. మనం పిల్లలకు ఆ విధంగా నేర్పించవచ్చు. అట్లే కాకుండా ఇంకా మనం చాలామంది ఏమి అగ్గిపెట్ట లేకుండా మంటలను తీసుకొస్తాము మనం అది ఇది అని కూడా చేస్తూ ఉంటారు. అందులో కూడా ఏమి ఉండదు, KMnO4+ గ్లిజరిన్ కలిపామనుకోండి ఊరికనే మంట వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటివన్నీ వాళ్ళతో చేపించగలం. అంతేకాకుండా సైన్స్లో బుక్లో లేని మోడల్స్ కూడా మనం చేపించాలి. డిఎన్ఏ మోడల్ కావచ్చు లేకపోతే ఇలా క్లోరోప్లాస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా చూడండి పిల్లలు అది XXXY అంటే సెక్స్ డిటర్మినేషన్ మీద, అట్లానే ఇంకా మెండలిజం మీద, ఇవన్నీ స్వయంగా పిల్లలు తమకు తాముగా చేసినవి అన్నీ కూడా. అట్లానే సాయిల్ టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ స్కూల్ లెవెల్లో పిల్లలు తమ ఇంట్రెస్ట్తో తాము చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ మేడం. మేడం గారు చాలా విషయాలు చెప్పారు, హౌ టు లెర్న్ సైన్స్ అన్న దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, మనం పిల్లలతో ఏం చేయించవచ్చు, మనం ఎలా చేయాలి, అవుట్ సైడ్ సోర్సెస్ లైక్ రీడింగ్ ద బుక్స్ ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ చెబుతున్నప్పుడు మనం గుర్తించాల్సిన ప్రతి యాక్టివిటీ ద్వారా మోర్ దాన్ వన్ లెర్నింగ్ అవుట్కమ్స్ కెన్ బి అచీవ్డ్. సో ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం అచీవ్ చేయగలుగుతున్నాం అనేది కాన్షియస్గా చేయగలిగితే మన యొక్క పర్పస్ రైట్ డైరెక్షన్లో పోతుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చారు నిజాం కాలేజీలో, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు జువాలజీ డిపార్ట్మెంట్లో. వారు ఈ రోజున కొన్ని జువాలజీకి సంబంధించినటువంటి స్పెసిమెన్స్ అవి తెచ్చారు, అవి చూపిస్తారు. దాంతోపాటు అసలు మనకు ఈ బయాలజీ చదవడం మూలంగా మున్ముందు ఏ రకమైనటువంటి భవిష్యత్తు పిల్లలకు ఉంది అన్న విషయాలను కూడా హైలైట్ చేస్తారు నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ స్కూల్ టీచర్స్కి విద్యార్థులందరికీ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ ఒకటి ఈ మధ్యకాలంలో యూజెస్లోకి వచ్చింది. అది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఫస్ట్ ఫేజ్ కింద చాలామందికి స్కూల్ టీచర్స్కి కాలేజ్ లెక్చరర్స్కి ఒక ఫోల్డ్ స్కోప్ అని ఒక మైక్రోస్కోప్ వచ్చింది. ఆ మైక్రోస్కోప్ను సప్లై చేశారు. ఈ మైక్రోస్కోప్ ఇది మోడల్ ఇలా ఉంటుంది. దీన్ని మనం క్లాస్ రూమ్లో బయాలజీ ఎక్స్పెరిమెంట్స్లో అలాగే ఫిజికల్ సైన్సెస్ ఎక్స్పెరిమెంట్స్లో చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కన్వెన్షనల్ మైక్రోస్కోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వెన్షనల్ మైక్రోస్కోప్ని మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉంది. అలాగే చాలామందికి టీచర్స్కి కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమంది తెలిసి ఉండకపోవచ్చు. మనం చాలాసార్లు ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేయకపోతే అది పనిచేయకపోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే లో కాస్ట్లో ఎలా చేయగలం, ఒక మైక్రోస్కోప్ని లో కాస్ట్లో ఎలా చేయగలం అనేది ఒక ప్రయత్నం జరిగింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ బోర్న్ సైంటిస్ట్ డాక్టర్ మను ప్రకాష్ వాళ్ళ మిత్ర బృందం దీన్ని తయారు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనం ఒక జామెట్రీ బాక్స్లో పెట్టగలిగే ఒక మైక్రోస్కోప్. దీని ద్వారా మన స్కూల్ పిల్లలకి 8th, 9th, 10th ఈవెన్ లోయర్ క్లాసెస్లో ఉన్న అన్ని రకాల స్లైడ్స్ని మనం చూపించగలుగుతాం. అలాగే స్పెసిమెన్స్ను కూడా ఒక స్లైడ్ మీద తీసుకొని చూపించగలుగుతాం. ఇది చూసినట్లయితే ఇలా ఉంటుంది. దీని లోపల ఇది అంతా మనకి ఒరిగామి బేస్డ్ పేపర్ బేస్డ్ మైక్రోస్కోపు. దీన్ని పిల్లలు మామూలుగా టాయ్స్ ఎలా తయారు చేసుకుంటారో ఒక షీట్ లాగా వస్తుంది. ఆ షీట్లో మనకి ఎలా తయారు చేయాలనేది ఒక గైడ్ లైన్స్ ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే ఇది మీకు ఈజీగా మనకు అర్థం కావాలంటే యూట్యూబ్లో కానీ లేదా foldscope.com అనే వెబ్సైట్ ఉంది. ఆ foldscope.com అనే వెబ్సైట్లో కనుక వెళ్తే దీని ట్యూటోరియల్ ఉంది ఎలా తయారు చేయాలి, ఎలా యూజ్ చేయాలని. అలాగే దీని యొక్క యూజెస్ ఏంటంటే మామూలు మైక్రోస్కోప్ కంటే కూడా చాలా పెద్దగా 140 సార్లు అంటే 140x వరకు మ్యాగ్నిఫికేషన్ చేసి చూడవచ్చు. దీని ద్వారా మేము చాలా శాంపిల్స్ని ట్రై చేసాము, లైవ్ శాంపిల్స్ని స్లైడ్స్ని. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. మిత్రులారా, ఇప్పుడు మనకి ఈ వీడియో ఉంది. ఈ వీడియో ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ఈ మైక్రోస్కోపు ఈజీగా క్లాస్ రూమ్లో చేసుకోవచ్చు, మనం సొంతంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. పేపర్ బేస్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ కప్లర్స్ ఉన్నవి,
ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వన్ ఫ్యాక్ట్ చేసింది. When attached to a mobile phone, I am using Foldscope as a tool to explain and show biological concepts like plant cell, animal cell, verticella, paramecium, bar body, stomata, TS of stem, pollen grains, panipuri water, lactobacillus incurred, drainage water sample, and many more unknown organisms too. To elaborate Euglena and paramecium culture and observation with Foldscope, have collected green moss deposited near the drain pipe, scraped the green moss onto a petri dish, added some tap water and kept it open for 48 hours and prepare a slide. For preparation of slide, I have cleaned the slide, took a drop of the sample collected onto the slide, cover it with cover slip, and unlike general microscopes, in Foldscope, the sample should be placed inverted in position, means the cover slip should face downwards towards the lens. So in order to prevent the falling of the cover slip, I am sticking the cover slip on either side with cello tape so that the middle part of the slide will be visible and clear. So I kept the cello tape carefully and now placing the slide in the Foldscope for observation in an inverted position so that the sample face the lens, and for observation I am using my mobile phone, the light source available from China Bazaar. I fixed it onto a cotton box for the support of the Foldscope. Now I attached the Foldscope with the mobile phone, open the camera in the mobile phone, adjust the sample onto the visible area, adjust the focus raft and zoom the picture so that you get a clear and beautiful image. I observed paramecium, Euglena and many other microorganisms like amoeba, rotifers with this sample. Thank you. అట్లా మన సిలబస్లో ఉన్నటువంటి అనేక రకాల ఇప్పుడు బుగ్గ కణాలను తీసే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, మైక్రోస్కోప్లో కాకుండా ఫోల్డ్స్కోప్లో చూడొచ్చు. అలాగే రియో పత్రం ఉంది, పై పత్రం చూడొచ్చు. అలాగే ఇంతకుముందు ఏదైనా వాటర్ శాంపిల్ ఉంటే వాటర్ శాంపిల్ చూడొచ్చు, ఆనియన్ పీల్ చూడొచ్చు. ఇట్లా ఏ రకమైనటువంటి శాంపిల్ అయినా సరే ఈ మైక్రోస్కోప్ ఒక ఆల్టర్నేటివ్ మైక్రోస్కోప్గా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది మిత్రుల. అలాగే మేము ఒక ప్రయత్నం చేస్తాము మా ఉస్మానియా యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో మా ఎంఎస్సీ చదివే పిల్లలందరికీ. ఇది మీ స్కూల్ స్థాయిలో మీరు కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ పిల్లలందరికీ ఎలా మన స్కూల్ ఆవరణంలో ఏ రకమైనటువంటి కీటకాలు ఉన్నవి, ఏ రకమైనటువంటి జీవులు ఉన్నవి, ఈ కీటకాలు లేదా జీవులు ఏ సందర్భాల్లో లేదా ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎట్లా మార్పు చెందుతాయి, వాటి పెరుగుదల ఎలా, తగ్గుదల ఎలా, ఎక్కువ ఏవి, వానాకాలంలో ఏవి ఉంటాయి, ఎండాకాలంలో ఏవి ఉంటాయి, లేదా వర్షాలు వచ్చినప్పుడు ఏముంటాయి, శీతాకాలంలో ఏముంటాయి, ఇట్లా మేము మా పిల్లలందరికీ కూడా ఒక ఎక్సర్సైజ్ ఇస్తాము. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు, ఒక అడుగు ఎత్తు ఉన్నటువంటి ఒక చిన్న గుంటని తయారు చేసి ఆ గుంట నుంచి మన స్కూల్ ఆవరణంలో నుంచి ఒక ఎలక్ట్రిక్ వైర్ తీసుకొని ఒక లైట్ సోర్స్ని తయారు చేయాలి. ఒక లైట్ సోర్స్ని తయారు చేసి సీజనల్గా వర్షాలు వచ్చినప్పుడు కానీ మిగతా సందర్భంలో పెట్టి ఓవర్ నైట్ ఉంచినట్లయితే ఆ నైట్ లైట్ సోర్స్కి చాలా రకాలైనటువంటి కీటకాలు ట్రాప్ అవుతాయి. ఆ ట్రాప్ అయిన కీటకాలని మనం కలెక్ట్ చేసినట్లయితే మన స్కూల్ లెవెల్లో లేదా మన ఆవరణ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి కీటకాల యొక్క రకాలని మనం గుర్తించగలుగుతాం. దీన్ని మీ స్కూల్లో మనం ఎలా చేయగలుగుతాం, ఇలా కాకుండా కూడా ఇంకో రకం కూడా చేయొచ్చు. మీ స్కూల్ ఆవరణంలో లేదా మీ స్కూల్ పరిసరాల్లో ఉన్నటువంటి బటర్ఫ్లైస్ ఏమున్నాయి, వాటన్ని కలెక్ట్ చేయగలిగితే అదొక ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకి కానీ లేదా పిల్లల్ని ఎప్పుడైనా మీరు సైన్స్ ఫెయిర్కి పంపించాలనుకున్నా లేదా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగినప్పుడు మీ పిల్లల్ని పంపించాలనుకున్నా కూడా ఇట్లాంటి
సైంటిఫిక్ వేలో చేసినవి లేదా సైంటిఫిక్ ప్రొసీజర్ ప్రకారం చేసిన వాటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి. సో మీరు మీ ఏరియాలో ఉన్న బటర్ఫ్లై కలెక్షన్ అన్నీ చేయొచ్చు, మీ ఏరియాలో ఉన్న కీటకాలన్నింటినీ కూడా కలెక్షన్ చేయొచ్చు, మీ ఏరియాలో ఉన్నటువంటి ఇతరితర ఫర్ ఎగ్జాంపుల్ మనము తూనీగా అంటాము లేదా డ్రాగన్ ఫ్లై అంటాము, డ్రాగన్ ఫ్లైలు సీజనల్గా కనిపిస్తాయి, ఆ డ్రాగన్ ఫ్లైని కలెక్షన్ చేయొచ్చు. అట్లా చేసినట్టు ఇంకొకటి ఏం చేయొచ్చు, కలెక్షన్ చేసిన తర్వాత వాటిలో వెరైటీస్ చూడొచ్చు. అన్ని రకాల బటర్ఫ్లైస్ ఒకే రకమైన రంగులో ఉండవు, ఒక్కో దానికి ఒక కలర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, వాట్ ఈస్ ద రీజన్? ఆ పిగ్మెంట్ పిల్లల్లో ఒక రకమైన క్యూరియాసిటీ డెవలప్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ కలర్లో ఉంది, ఆ కలర్లో ఉన్నదానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు లేదా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా దాంట్లో పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ఎందుకు ఈ స్కేల్స్ కనిపిస్తాయి, ఇవి మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్లైలో ఏం కలర్ ఉండదు, బటర్ఫ్లైలో ఉంటుంది, ఎందుకు ఉన్నది? అలాగే మన ఇంట్లో చాలా వ్యాస్ప్స్ వస్తాయి, అలాగే హౌస్ ఫ్లైస్ ఉంటాయి, వాటి యొక్క రెక్కల యొక్క నిర్మాణం ఎలా ఉంది, బటర్ఫ్లై రెక్కల యొక్క నిర్మాణం ఎలా ఉంది, అట్లా వేరువేరు రకాలుగా కంపారిజన్ చేయొచ్చు. పిల్లలకి ఒక రకమైన నా థాట్ ప్రొవోకింగ్ లాగా ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అలాగే మనకి ఈ మధ్య కాలంలో అన్ని స్కూల్స్కి ఏదో ఒక స్థాయిలో కొంత ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యంలో మనం కొన్ని స్పెసిఫిక్స్ ఇచ్చాం. చాలా సందర్భాల్లో పిల్లలకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, టీచర్కి చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సమయాభావం వల్ల కానీ లేదా ఎక్టిక్ అకాడమిక్ షెడ్యూల్ వల్ల కానీ మనం దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ముఖ్యమైనటువంటి స్పెసిమెన్స్ని, ఎందుకంటే మనం తెచ్చుకునేటప్పుడు సిలబస్లో ఉన్నాయనో లేదా వాళ్ళు సప్లై చేశారనో కాకుండా ముఖ్యమైనటువంటి స్పెసిమెన్స్ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిప్పో క్యాంపస్ ఉంది, ఈ హిప్పో క్యాంపస్ అనేటువంటిది ఒక ఫిష్, కానీ ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఇది ఫిష్ లాగా కనిపించదు, ఇంకొక మోడల్ లాగా కనిపిస్తుంది. ఇది మామూలుగా ఇన్వర్టిబ్రేటో లేదా ఇన్సెక్టో అనుకుంటాం. దీనికి గుర్రము లాగా ఉన్నటువంటి రోస్ట్రము అంటారు, దాన్ని మూతి భాగము అంటారు. అలాగే అన్ని యానిమల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని తోక ప్రీహెన్సైల్ టైల్ అంటారు, అంటే రింగులు తిరిగి ఉంటుంది, ఒక ముడత పడి లేదా రెండు ముడతలు పడి ఉంటుంది. అలాగే అన్ని యానిమల్స్లో జనరల్గా ఫీమేల్ యానిమల్ పేరెంటల్ కేర్ చేస్తుంది, సంతాన పాలన చేస్తుంది, కానీ ఈ సీహార్స్ మేల్ చేస్తుంది, మేలే బ్రూడ్ చాంబర్ ఉంటుంది, మేలే పేరెంటల్ కేర్ చేస్తుంది. అట్లా పిల్లలకి ఎందుకు చేస్తుంది, అట్లా దానికున్న స్పెసిఫిక్ రీజన్ ఏంటి, అట్లాంటిది మనం చెప్పగలిగితే పిల్లలకి క్యూరియాసిటీ ఉంటుంది. అన్ని యానిమల్స్లో లాగా ఈ సీహార్స్ నిలువుగా కదులుతుంది, అన్ని ఫిష్ మామూలుగా ఫ్లాట్గా వెళ్తే ఇది నిలువుగా మూమెంట్ చేస్తుంది. అట్లా ఒక్కొక్క రకమైనటువంటి స్పెసిమెన్కి ఒక్కొక్క రకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ ఉంది, మనం ఎక్కడ చూపించలేము, మన తెలంగాణ స్టేట్కి ఎక్కడ సీ బార్డర్ లేదు. ఈ స్టార్ ఫిష్ చూపించాలంటే మన స్పెసిమెన్స్ మాత్రమే చూపించాలి. ఈ స్టార్ ఫిష్ యొక్క చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంది, ఐదు భాగాలుగా ఉంటుంది, ఈ రౌండ్ షేప్లో ఉండొచ్చు, కొన్ని స్పెషల్గా స్టార్ ఫిష్ అయితే ఐదు అట్లా ఏమంటారు టెంటకిల్స్ లాగా ఉంటుంది. సో ఐదు భాగాలుగా ఉన్నటువంటి స్టార్ ఫిష్ ఉంది, చాలా పెలుసుగా ఉంటుంది, పట్టుకోగానే విరిగిపోతుంది. ఇట్లాంటి లక్షణాలన్నీ మనం చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్పెసిమెన్ ఏంటో గుర్తించాలి, ఆ గుర్తించిన స్పెసిమెన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగాలి. ఇంకొకటి ఒక ప్రయత్నం చేద్దాం, ఇక్కడ ఇది బ్యాట్, మనం గబ్బిలం అంటాం. మనం చాలా సందర్భాల్లో ఒక గబ్బిలం అనేదానికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, కానీ నెగిటివ్ ఇంప్రెషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది చూడడానికి పక్షిలాగా ఉంటుంది లేదా కీటకంలాగా కనిపిస్తుంది. కీటకం కాదు, పక్షి కాదు, ఇది క్షీరదం, పాలిచి పెంచే జంతువులాగా ఇది తన పిల్లలకి పాలిచి పెంచుతుంది. అలాగే చాలా వరకు ఈ గబ్బిలాలు ఆహారాన్ని సేకరించేటప్పుడు పండ్లని చాలా ఫ్రూట్స్ని తింటాయి, చాలా వెజిటేరియన్ గబ్బిలాలు ఉంటాయి, కొన్ని ఏమో ఇన్సెక్షన్స్ ఉంటాయి, ఇవి ఈకో ఫ్రెండ్లీ. ఒక రకంగా చాలా రకాలైనటువంటి దోమలని తినడానికి ఉపయోగపడేటువంటి గబ్బిలాలు ఉన్నాయి, అలాగే చాలా రకాలైనటువంటి పండ్లను తినేటువంటి గబ్బిలాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో మనం బాగా వార్తల్లో చూస్తున్నాం, ఈ గబ్బిలాల ద్వారా వైరస్లు వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అంటే కాంటెంపరీ అంశాలని రోజు పేపర్లలో మీడియా టీవీల్లో వచ్చే అంశాలను తీసుకొని పిల్లలకు చెప్పడం వల్ల కొంత ఎక్కువగా వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అది ఈ గబ్బిలాలకు సంబంధించింది. అలాగే ఆక్టోపస్ ఉంది, ఈ ఆక్టోపస్ ఉంది, ఈ ఆక్టోపస్ జనరల్గా ఇవన్నీ రేర్ స్పెసిమెన్స్. ఆక్టోపస్ అనేటువంటిది ఈ క్రాబ్స్ని లేకపోతే లోబ్స్టర్స్ని తర్వాత యూనియో ఆల్చిప్పల్ని వాటిని తింటుంది. దీని యొక్క డెకాపోడా లేదా ఆక్టోపోడా అనేటువంటి భాగాలకి క్రమాలకు చెందినటువంటిగా వీటిని చెప్పుకుంటాం. వీటిలో ఎలా సక్కింగ్ చేయడానికి ఏం రకమైనటువంటి అంగాలు ఉన్నాయి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, సెపియా లాలిగో ఇట్లా దీనికి తరగతికి చెందినవి ఉన్నాయి, ఇవి ఎట్లా, దీంట్లో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. శత్రువును చూసినప్పుడు ఇది శత్రువు మీదకి ఈ సెపియా లాలిగో అనేటువంటి ఒక దీంట్లో ఉన్నటువంటి బ్లూ గ్లాండ్ ద్వారా ఒక రకమైనటువంటి బ్లూ కలర్ ఫ్లూయిడ్ని బయటికి వెదచిమ్ముతుంది. సో చుట్టూ ఉన్న వాతావరణం అంతా వాటర్తో పాటుగా బ్లూ కలర్ అయిపోవటం వల్ల ఈ యానిమల్ ఇక్కడ నుంచి
పారిపోవడానికి లేదా తప్పించుకోవడానికి శత్రువు నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక రకమైన అడాప్టేషన్స్ ఉంటాయి. మరొక మోడల్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది బల్లి. మామూలుగా రోజు మన హౌస్లో కనపడేటువంటి బల్లి ఉంటుంది. సో అలా కాకుండా బయట కూడా మనం చూస్తాం వైల్డ్ టైప్స్. ఇది డ్రాకో, ఎగిరే బల్లి. సో మామూలుగా సరీసృపాల నుంచి పక్షులు వచ్చినాయని చెప్పుకుంటాం, కానీ సరీసృపాల నుంచి పక్షులు వచ్చాయని చెప్పడానికి ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి? ఆ కనెక్టింగ్ లింక్, అనుసంధానం చేసే సంధానకర్త ఎవరంటే ఈ డ్రాకో. సో ఈ డ్రాకో ఎగిరే బల్లి అంటారు. దీని చర్మము, రెండు వైపులా ఉన్నటువంటి చర్మము విస్తరించి పూర్వాంగానికి పరాంగానికి మధ్యలో ఒక రెక్కలాగా తయారవుతుంది. కాబట్టి ఇది ఇట్లాంటి మోడల్స్ని మనం చూడవచ్చు. ఫైనల్గా ఇంకొక మోడల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రేర్గా మనకి ఈ మధ్యకాలంలో, ఎందుకంటే సైన్స్లో మనం 10th వరకు టీచర్స్ చెప్పగలిగిందే ఉంది తప్ప ఇంటర్మీడియట్లో లేదా ఇంటర్మీడియట్ విద్య వచ్చిన తర్వాత పూర్తిగా కమర్షియల్గా కార్పొరేట్ కాలేజీలు వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడ ప్రాక్టికల్స్ జరగట్లేదు. సో ఇది హ్యూమన్ ఫీటస్. సో హ్యూమన్ ఫీటస్ని చూసేటువంటి అవకాశం చాలా పిల్లలకి మెడికల్ చదివితే తప్ప, మెడికల్ సైన్సెస్ చదివితే బయట జరిగే, బయట లభ్యమయ్యే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి రేర్ కొన్ని స్పెసిమెన్స్ని మనం తీసుకొని ఎలా వేర్వేరు స్టేజెస్లో ఎలా ఉంటారు, హ్యూమన్ ఫీటస్ డెవలప్ అయ్యేటప్పుడు ఎట్లా 1 మంత్లో ఎలా ఉన్నారు, 2 మంత్స్లో ఎలా ఉన్నారు, అట్లా 9 మంత్స్ వరకు ఎలా ఉన్నారో కూడా మనం ఒక సిరీస్ని చూపించగలిగితే పిల్లల్లో, తల్లిలో పెరిగేటువంటి శిశువు లేదా పిండానికి ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉంటాయని కూడా కొంత సబ్జెక్ట్ని ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి అది, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, చాలా చాలా ఇంపార్టెంట్ స్పెసిమెన్ మనం చూపించారు. ఇవి చాలామంది పిల్లలకి దాదాపు అందుబాటులో లేనటువంటివి. ఈ టీవీ లేకపోతే ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ చాలా బెనిఫిట్ పొందారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గుప్తా గారు, మన దగ్గర సైన్స్ ప్రమోట్ చేయడానికి, పిల్లలలో ఏమిటి సైంటిఫిక్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, లేకపోతే ఇన్నోవేటివ్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం లేకపోతే డిపార్ట్మెంట్ ఏ రకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, తర్వాత ఏ రకమైన పోటీలు నిర్వహిస్తున్నారు, దానికి పిల్లల్ని మీరు ఎలా సిద్ధం చేశారు మీ పాఠశాలల్లో, ఇట్లాంటి విషయాలని కొంచెం చెప్పండి మా వాళ్ళకి. తప్పకుండా సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా నేను ఒక సైన్స్ టీచర్గా, సైన్స్ ఆఫీసర్గా, ఒక హెడ్ మాస్టర్గా వివిధ కార్యక్రమాలు చేయటము చేయించటము చేయించినటువంటి అనుభవంతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ అనేది లైఫ్కి సంబంధించింది, మరి విద్యార్థులకి న్యాచురల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే విద్యార్థుల్ని మరి సైన్స్ వైపు అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ని చేయవచ్చు. ముఖ్యంగా నేను చేసినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను టీచర్గా ఉన్నప్పుడు కావచ్చు, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు కావచ్చు, విద్యార్థులకి ప్రతిరోజు కొన్ని ఇంట్రెస్టెడ్ సార్ వాళ్ళు, పార్టిసిపెంట్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ చెప్పారు. వాటిలో భాగంగానే పాపులర్ సైన్స్ క్వశ్చన్స్ని ప్రతిరోజు స్కూల్ అసెంబ్లీలో మనం చెప్పినట్లయితే, ఒకరోజు చెప్పి ఆ క్వశ్చన్ని మీరు ఆలోచించండి, రేపు మీరు ఆన్సర్ చేయండి అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరూ, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కొన్నిటిని మేము ముందుంచుతాను. పాయిజనస్ స్నేక్ మనందరికీ తెలుసు, అది ఆ కూరలతోటి మన కాటు వేసినప్పుడు ఆ పాయిజన్ బాడీ లోపలికి వచ్చి మనిషి కానీ ఎనిమల్ కానీ చనిపోయేటువంటి అవకాశం ఉంది. మరి అదే స్నేక్ ఆహారాన్ని, ఒక కప్పని ఆహారంగా తీసుకున్నప్పుడు అదే కూరలతోటి పట్టుకొని ఆహారాన్ని మింగేస్తుంది. మరి పట్టుకున్నప్పుడు కూరల్లో ఉన్నటువంటి విషయము తన ఆహారం లోపల అయినటువంటి కప్పలోకి పోయి మరి అది మింగినప్పుడు తన విషయము తనని చంపదా, ఈ యొక్క క్వశ్చన్ని మనం పిల్లలకి వేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంక్వైరీ చేసి మిగిలిన వాళ్ళని తెలుసుకొని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనకు లాలాజల గ్రంథుల్లాగానే పాముల్లో ఉండేటువంటి లాలాజల గ్రంథులు విష గ్రంథులుగా మాడిఫికేషన్ అయ్యాయి. మరి పాము యొక్క విషయము పాముకి లాలాజలం లాంటిదే కాబట్టి ఆహారం లోపలికి పోయినప్పటి విషయము లాలాజలంగా పనిచేసి ఆహారము ఇంకా బాగా జీర్ణమయ్యే విధంగా తోడ్పడుతుంది. సో పాముకి తన విషయము లాలాజలమే, ఇతరుల జంతువులకి విషయం లాంటిది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా గ్లోబ్లో మనము సౌత్ ఆఫ్రికన్స్ చూసాము, తర్వాత యూరోపియన్స్ని చూస్తాము, మెడిటేరియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళని. కొంతమంది బాగా బ్లాక్ ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది మధ్య రకంగా ఉంటారు. మరి నల్లగా ఎందుకు ఉంటారు? అది క్వశ్చన్ వేస్తే పిల్లలు వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఓ నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను ఆలోచిస్తారు. సో దీని కారణాలు మనందరికీ తెలుసు. మెలనిన్, సూర్యరశ్మి ఎక్కువగా పడే ప్రాంతాల్లో మెలనోసైట్స్ మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల
శరీరం యొక్క రంగు నల్లగా, వెంట్రుకలు నల్లగా, కనుగుట్లు నల్లగా ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్లో సన్ రైజ్ తక్కువగా ఉండడం వలన అల్బినోలుగా ఉంటారు. సో ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు మధ్యస్థంగా మనలాగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకు మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. మేఘాలు మరి అవి భూమి తేలుతూ ఉంటాయి, ఎప్పుడు పడిపోవా అనేటువంటిది మరొక క్వశ్చన్. అలాగే మొక్కలు రెస్ట్ తీసుకుంటాయా, మనం తీసుకుంటాం అవి కూడా తీసుకుంటాయా. అలాగే మొక్కలు మరి నవ్వుతాయా, నవ్వగలవా లేదంటే ఏడవగలవా, ఇవన్నీ క్వశ్చన్స్. తర్వాత కెమిలియాన్, ఈ యొక్క కెమిలియాన్ ఊసర వెళ్ళి కలర్స్ని మారుస్తూ ఉంటుంది, దెన్ వై. అట్లాగే మరి మన పళ్ళు మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం. జంతువులు ఏవి ఫారెస్ట్లో ఉంటాయి, వాటికి అసలు అలాంటిది ఏమీ ఉండదు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లో ఉండేటువంటి బఫెలో కావచ్చు, కవు కావచ్చు, వాటి యొక్క పళ్ళు చాలా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వై, వాటికేమి ఎట్లాంటి మెకానిజం అవి డెవలప్ చేసుకున్నాయి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని మనం చెప్పొచ్చు. అలాగే ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ అంటే స్టూడెంట్స్ని సైన్స్ వైపు ఆలోచింపజేయడానికి వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి, వాళ్ళ లైఫ్ రిలేటెడ్గా ఉండేటువంటి, వాళ్ళు చూసేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల ద్వారా పిల్లల్ని సైన్స్ వైపు అట్రాక్ట్ చేయవచ్చు. అలాగే ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ అయితే మన కుక్క విశ్వాసానికి ప్రతీక అంటాం. దాని యొక్క రెండు ముక్కురంధ్రాల్లో ఒక ముక్కురంధ్రం ద్వారా బ్రీదింగ్ చేస్తే ఇంకో ముక్కురంధ్రం ద్వారా రకరకాల వాసనలని స్టోర్ చేసుకుంటుంది. అందుకే పోలీసు జాగిల్లాలు నేరం జరిగిన ప్రదేశం లోపల వాసన చూయించి నేరస్తులను పట్టుకోవడానికి కుక్కల్ని, జాగిలాలని ఉపయోగిస్తూ ఉంటారు. అట్లాగే మన యొక్క కన్ను సైజు, సో ఇవన్నీ స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి చెప్పేటువంటి ఫ్యాక్ట్స్. కంటి యొక్క సైజు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి సైజు మారదు. అట్లాగే ఈ సైజ్, ఇవి కన్ను 10 మిలియన్ కలర్స్ని గుర్తించగలుగుతుంది. సో ఎంత గొప్ప కెమెరా కూడా ఇంత కన్ను చేసిన పని చేయలేకపోవచ్చు. అట్లాగే మన యొక్క నోస్, ముక్కు 50,000 రకాల వాసనలని గుర్తిస్తుంది. ఇవన్నీ జనరల్గా లైఫ్లో మరి తెలియదు పిల్లలకి, ఈ విషయాలను తెలియజేయచ్చు. అట్లాగే ఎవ్రీడే మనం ఒక స్కూల్ అసెంబ్లీలో ఈరోజు 12th జూలై, 12th జూలై యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక ఫ్రెండ్ హనుమంతరావు అని ఒక ఫ్రెండ్ 365 రోజులకు సంబంధించినటువంటి సైన్స్ క్యాలెండర్ని తయారు చేశాడు. ఏ రోజైనా ల్యాండ్ మార్క్, ఆ సైంటిస్ట్ యొక్క పుట్టినరోజు కావచ్చు, ఇన్వెన్షన్ కావచ్చు, డిస్కవరీ కావచ్చు, అది ఆ స్కూల్ అసెంబ్లీలో విద్యార్థులకు తెలియజేసినట్టయితే సైన్స్ గురించి వాళ్ళని ఒక విషయం చెప్పిన వాళ్ళం అవుతాం. ఈరోజు ముఖ్యంగా మన జార్జ్ ఈస్ట్మన్ అనేటువంటి వ్యక్తి, మొట్టమొదట కొడక్ కెమెరాలో ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ని ఆ యొక్క సైంటిస్ట్ ఈ యొక్క ఇన్వెన్షన్ చేసినటువంటి రోజు ఈరోజు. ఇవన్నీ కూడా సైన్స్ క్యాలెండర్లో ఉన్నాయి. ఇవి ప్రైవేట్ వ్యక్తి తయారు చేశారు, అయినప్పటికీ చాలా స్కూల్స్కి ఇంత క్రితం మేము రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీఆర్టీ వారికి కూడా ఇవి అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే కాంపిటీషన్ చెప్పండి ఒకసారి. ఎస్ సార్, స్పీడప్ చేస్తాను. ఓకే సార్, తర్వాత ఒక యాక్టివిటీ చెప్పిన తర్వాత అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. అయితే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకొక నేను చేసిన యాక్టివిటీ, ముఖ్యంగా ఒక స్టెథోస్కోప్ స్కూల్లో పెట్టుకొని నిలకడగా ఉన్నటువంటి విద్యార్థి యొక్క హార్ట్ బీట్ని, అట్లాగే ఒక విద్యార్థిని పరిగెత్తమని చెప్పి అతని యొక్క హార్ట్ బీట్ని విద్యార్థులు గమనించినట్లయితే డిఫరెన్సెస్ తెలుసుకుంటారు, ఎందుకు అలా జరుగుతుందని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్ వైపుకి విద్యార్థులకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ల్యాబ్లో అవి పగిలిపోతాయేమో, ఫైర్ యాక్సిడెంట్ అవుతుందో కా అని యాసిడ్స్ మీద పడతాయో భయపడతాము. మనకు తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే విద్యార్థులు ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు అనేకమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది, అవి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, సౌత్ ఇండియా స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అయితే మనకిప్పుడు ఈ యొక్క మన రాష్ట్రంలో గత సంవత్సరం జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ ఎగ్జిబిషన్లో మన గవర్నర్ గారు వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు, అది ఇప్పుడు మనం చూద్దాం. And when I was talking to the children, they explained to me why they started that project. The question is all the time, your lips first ask the question, why, how? These are the two questions that children should always ask. And when I asked them why, then one child sort of explained to me, saying one of her friends had met with an accident and that had resulted in the loss of her eyesight. And therefore, she was wondering as to how exactly she can help the child
to restore our eye power. And that was an experiment which had been done. In another case, we found the children, for example, I mean, this is the inquisitiveness of children. They see a number of train accidents happening every other day. Here is a child who puts his mind and says, why does a train accident occur? Is it because of crack on the track? Is it because of derailment? And if so, how can I prevent loss of life and loss of major damage to the train? And thereafter, he did an experiment, and he, through his sensors, is able to say how he can probably stop a train from getting into serious damage. Today, Tarvata DST వారి యొక్క ఇన్స్పైర్ అవార్డ్స్, ఇది చాలా ప్రముఖంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి పాఠశాలకి ప్రతి హై స్కూల్కి 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మరి ఈ యొక్క అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఎగ్జిబిట్ని ప్రిపేర్ చేసి ఎగ్జిబిషన్లో పాల్గొనాలి. మరి ఇన్స్పైర్ అవార్డ్స్ వచ్చినప్పుడే ఈ యొక్క ఎగ్జిబిట్ గురించి ఆలోచించినట్లయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఇంత క్రితం మనం అనుకున్న విధంగా ప్రతిరోజు సైన్స్ గురించి ఆలోచింపజేసి విద్యార్థుల యొక్క ఐడియాలను డెవలప్ చేసినట్లయితే ఆ మోడల్స్ని ప్రతిరోజు ఆ మోడల్స్ తయారు చేసి ఐ మీన్ దాని మీద దృష్టి సారించినట్లయితే ఈ ఎగ్జిబిషన్స్ అన్ని కాంపిటీషన్స్ అన్నిటికీ రెడీగా మన దగ్గర ఎగ్జిబిట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నెల 31వ తేదీ వరకు ఇన్స్పైర్ అవార్డ్స్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రైమరీ స్కూల్ నుంచి 2 విద్యార్థులు, హై స్కూల్ నుంచి 5 విద్యార్థులు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి పాఠశాల నుంచి అప్లై చేసుకున్నట్లయితే వారికి ఈ యొక్క డిఎస్టీ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది. తద్వారా మనం అనుకున్నటువంటి ఎగ్జిబిట్స్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు ఇన్స్పైర్ అవార్డ్స్ గురించి ఒక స్లైడ్ వీడియో. మై వర్కింగ్ మోడల్ నేమ్ ఇస్ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్. ఇట్ ఈస్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ఫార్మర్స్ అండ్ లేబర్స్. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ వీ కెన్ నాట్ ఓన్లీ యూజ్ ఫర్ ఫిల్లింగ్ ద బ్యాగ్ అండ్ ఆల్సో యూజ్ ఫర్ జాతీయ స్థాయిలో ఎందుకు కాబడింది ట్రాన్స్పోర్ట్ టు 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇన్ జనరల్లీ ఇన్ ద మార్కెట్ 4 లేబర్స్ ఆర్ వర్కింగ్ జాతీయ స్థాయిలో ఇవ్వబడినటువంటి ఎంపిక కాబడిన 60 ఎగ్జిబిట్స్ లో మన రాష్ట్రం నుంచి 5 ఎగ్జిబిట్స్ ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణం. టేక్ ద బ్యాగ్ టు వేస్ట్ ద బ్యాగ్ అండ్ సీవింగ్ ద బ్యాగ్. ఆఫ్టర్ దట్ వన్ దే టేక్ ద బ్యాగ్ టు ది లారీ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ వీ కెన్ డూ ఇన్స్టెడ్ ఆఫ్ 4 వర్కర్స్ దిస్ మిషన్ కెన్ డూ ఫిల్లింగ్ ద బ్యాగ్ అండ్ వేస్ట్ ద వెయిట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ సీవింగ్ ద బ్యాగ్. సో ఈ విధంగా కాంపిటీషన్స్లో ఇంకా ఎన్సిఎస్సి సైన్స్ సెమినార్, సైన్స్ డ్రామా ఇవన్నీ కాంపిటీషన్స్ని విద్యార్థుల్ని మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ గురించి ఒక 1/2 మినిట్ మీతో షేర్ చేస్తాను. నీతి ఆయోగ్ నుంచి ప్రతి ఎలిజిబుల్ ఉన్నటువంటి పాఠశాలకి 12 లక్షల రూపాయలు మొదటి సంవత్సరం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు పాఠశాలకి ఇవ్వడం జరుగుతుంది. ఒక మెంటర్ని సైన్స్ ఎక్విప్మెంట్ని ఇస్తారు. అది మన యొక్క ఇన్నోవేటివ్ ల్యాబ్గా మనము చూడవచ్చు. ఒక స్లైడ్ చూద్దాం. సో అభ్యసనం ఆనందంగా జాయ్ఫుల్ లెర్నింగ్ ఒక అంబియంట్ స్కూల్లోనే ఉంటుంది. దాంట్లో ఒక కాంట్రడిక్షన్ కూడా ఉండొచ్చు. సరైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్స్లో కూడా ఉన్నారు. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. కానీ టీచర్ ఉండి బాగా చెప్పగలరు, విద్యార్థిని బాగా అభివృద్ధిలోకి తీసుకురాగలరు. అట్ ద సేమ్ టైం మీరు స్లైడ్లో చూస్తున్నారు, నేను పనిచేసినటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ఇబ్రహీంపట్నం నేను వెళ్ళేటప్పటికి ఉన్నటువంటి పాఠశాల పరిస్థితి, మరి అక్కడ ఉన్నటువంటి నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మా యొక్క టీచింగ్ స్టాఫ్, తర్వాత ఎన్జిఓస్, నా సొంతంగా కొంత ఫండ్స్ని మొబిలైజ్ చేసి ఎన్జిఓస్ని మొబిలైజ్ చేసి ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్లో పాఠశాలని ఆ విధంగా డెవలప్ చేయగలిగాము. మరి అంబియంట్గా ఉన్నట్లయితే విద్యార్థులు పాఠశాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ మరి 123 మంది ఉన్నటువంటి విద్యార్థులు 3 సంవత్సరాల్లో 453 మందికి చేరడము అదొక రైట్ ఎగ్జాంపుల్. డిజిటల్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్,
తర్వాత గేమ్స్, ప్లే గ్రౌండ్, తర్వాత ప్రొజెక్టర్స్, అన్ని రకాలైనటువంటి వసతులను ముఖ్యంగా మా సైన్స్ ల్యాబ్లో విద్యార్థులు ఖచ్చితంగా తమ సొంతంగా చేసుకునే విధంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేశాము. తర్వాత పేరెంట్స్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకున్నాము. అట్లాగే సర్టన్ డేస్ విమెన్స్ డే రోజు మదర్స్ అందరిని పిలిచి ఒక మీట్ చేశాము. తర్వాత దానివల్ల కోఆర్డినేషన్ అండ్ కొలాబరేషన్ పాఠశాలకు పెరిగింది. వివిధ రకాలైనటువంటి పాఠశాలల వాళ్ళు సైన్స్ ఇన్నోవేషన్స్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా చేశారు. వాటన్నింటినీ కూడా మరి మన యొక్క ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ లెర్నింగ్ ఈ మ్యాగజైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిని మనందరం కూడా చూసి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన పాఠశాలల్లో కూడా అమలు పరిస్తే చాలా బాగుంటుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలను ఇన్నోవేట్ చేయొచ్చు, మన క్రియేటివిటీతో ముందుకు పోవచ్చు. ఈ విధంగా అభ్యసనము మా పాఠశాలలో ఆనందంగా సాగింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి రాష్ట్ర ప్రభుత్వము గుర్తింపుగా నాకు ఇచ్చినటువంటి అవార్డుతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే విధంగా ఇప్పుడు పనిచేసే పాఠశాలలో కూడా చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గుప్త గారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. మీ సూచన కోసం మరోసారి చెప్తున్నా, వీరు చేసినటువంటి విశేష కృతికి, ఆ పాఠశాలకు చేసినటువంటి అభివృద్ధికి సీఎం గారు పర్సనల్గా తన చేతుల మీదుగా మనకి గుర్తింపు కార్డు, సర్టిఫికేట్, అవార్డు ఇవ్వడం ఇవ్వకుండా 3 లక్షల నగదు కూడా ఇవ్వడం జరిగింది. చాలా రేర్ ఏమంటాం గుర్తింపు అది. మరి ఎవరైతే బాగా కృషి చేస్తారో, ఉపాధ్యాయులు కానివ్వండి, హెడ్ మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళకి తర్వాత తప్పకుండా గుర్తింపు ఉంటుంది. మీరు ఒక ఒక ఆదర్శ పురుషుల్లాగా ఇప్పుడు అందరికీ ఎగ్జాంపుల్గా ఉన్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే వేయొచ్చునండి. ద యూ కెన్ డెఫినెట్లీ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ వీ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. మీన్ వైల్ నాగేశ్వరరావు గారిని, ఇప్పుడు బయాలజికల్ సైన్సెస్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఫ్యూచర్ క్యారియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ లైన్లో కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, దానికోసం పిల్లలు స్కూల్ లోపల ఏ రకంగా విశేషమైన కృషి చేయాలి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అవి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2 చాప్టర్స్ నేను చెప్పాలనుకున్నాను. ఒకటి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఒక చాప్టర్, ఒక పారాగ్రాఫ్ ఉంది. దాని మీద లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలనేది డిస్కషన్ చేస్తే బాగుంటుంది అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రపోజల్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశం మొత్తంలో. రెండవది దాంట్లో ఐసీటీ అంటే ప్రతి స్కూల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి, అలాగే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి ఒక స్కిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండాలి. ఒక ఇప్పుడున్న కరిక్యులంలో దాదాపుగా 30% వరకు సిలబస్ను చేంజ్ చేసి ఆ నైపుణ్యాన్ని నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగానికి యోగ్యత కలిగినటువంటి విద్యార్థిగా ఆ అబ్బాయిని లేదా ఆ విద్యార్థిని తయారు చేయాలనేటువంటిది లక్ష్యం. దానికి అనుగుణంగా మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా విద్యార్థి ఏం నేర్చుకున్నాడు అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తి జీవితంలో వాళ్ళ యొక్క సమాజ జీవితంలో ఉపయోగపడకపోతే అది ఒక సబ్జెక్టుగా ఉండిపోద్ది తప్ప ఇతరితర దానికి అదనపు ప్రయోజనం ఉండదనేది ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి స్కూల్ నుంచి విద్యార్థి బయటికి పోయిన తర్వాత 10th క్లాస్ విద్యార్థి, మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 10th క్లాస్ విద్యార్థి బయటికి పోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తాడు. ఇంటర్లో మ్యాథ్స్ తీసుకోవాలా, బయాలజీ తీసుకోవాలా, కామర్స్ తీసుకోవాలా, ఇది ఒక చర్చ ఉంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మన ఈరోజు బయాలజీ టాపిక్ కాబట్టి బయాలజీ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి 10th నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థి ఇమీడియట్గా ఆ విద్యార్థి యొక్క అవసరాన్ని మేరకు వెంటనే ఒక ఉపాధి కావాలనుకున్నప్పుడు పారామెడికల్ కోర్సెస్ అనేది బెస్ట్ అవైలబుల్ ఉన్నటువంటి కోర్సెస్. ఒక 3 ఇయర్స్ కోర్సు ఉంటాయి. ఆ 3 ఇయర్స్ కోర్సు పారామెడికల్ కోర్సెస్ని మనం నేర్చుకున్నట్టయితే అది DMLT కావచ్చు, లేకపోతే అట్లా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉన్నాయి. అవి నేర్చుకున్నట్టయితే 3 ఇయర్స్లో లేదా 2 ఇయర్స్లో అతను ఏదో రకమైనటువంటి ఒక ఉపాధిని పొందే అవకాశం ఉంది. లేదు ఇంటర్మీడియట్ కూడా చదవాలనుకుంటే ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటాం. బైపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ పైన ఏం చేయాలి, అది డిగ్రీ రెగ్యులర్గా కన్వెన్షనల్గా చేసేటువంటి బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. అలా బీఎస్సీ కోర్సెసే కాకుండా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అట్లా దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇస్తున్నాయి. ఆ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థి అది ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అయితే లేదా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అయితే ఆ కోర్సు అయిపోయగానే వెంటనే ఆ అబ్బాయికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్ ఇండియాలో డిగ్రీ పూర్తయిన తర్వాత, ఒకవేళ కన్వెన్షనల్గా రెగ్యులర్ డిగ్రీ కోర్సు చేస్తే డిగ్రీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి ఫోన్ ఒకటి వస్తుందండి. ఎవరండి మాట్లాడుతున్నది, పరిచయం చేసుకోండి. హలో, హలో, చెప్పండి, ఎవరు మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, పేరు, పాఠశాల పేరు చెప్పండి. సార్ నా
పేరు ప్రభాకర్ రెడ్డి. రైట్. ఖమ్మం జిల్లా ముచ్చుల హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ సంబంధించి అభ్యసనం ఆనందంగా ఎలా ఉండాలో మీరు చెప్పారు. ఈ రకంగా మన స్టేట్ లో అనేకమైనటువంటి స్కూల్స్ లో కూడా అనేక మంది ఉపాధ్యాయులు చక్కగా ప్రయోగాలు కానీ వివిధ పరీక్షలు కానీ చేయిస్తూ ఉన్నారు. సంతోషం. అటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం లైవ్ ద్వారా చూపిస్తే ఒకటి ఎక్కువ మంది టీచర్లు ఇన్స్పైర్ అవడానికి అవకాశం ఉండేదనేటువంటి నా యొక్క అభిప్రాయం సార్. కరెక్ట్. అది కూడా కొన్ని వీడియోస్ మోడల్గా కొన్ని వీడియోస్ చూపించుంటే బాగుండదు నా యొక్క అభిప్రాయం. ఎస్ ఎస్. ఇన్ ఫ్యూచర్ దాన్ని మనసులో పెట్టుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి టైం ఫ్రేమ్ లోపల విదిన్ టైం లోపల మేము చేయగలిగింది చేస్తున్నాం. మీరు అన్నట్టుగా టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని తప్పనిసరిగా మనం ఇన్వాల్వ్ చేయాలి. అందుకనే గుప్తా గారిని పిలిచాం. వారు చేసి చెప్పండి గుప్తా గారు. వీడియోస్ సార్ మీరు చెప్పిన సలహా బాగుందండి. ఈ వీడియోస్ చాలా మన యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సైన్స్ సెంటర్ సంగారెడ్డి దాంట్లో 57 వీడియోస్ ఉన్నాయి సార్. ఇంకా అప్లోడ్ చేస్తాము. మీరన్న సలహాకి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఇంకో ఫోన్ కాల్ ఉందండి. చెప్పండి ఎవరు. హలో నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి మీది. వరంగల్ అర్బన్ సార్. ఓకే. వరంగల్ అర్బన్ చెప్పండి. చెప్పండి చెప్పండి. అల్లోజు కిషన్. చెప్పండి చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? వరంగల్ అర్బన్ అల్లోజు కిషన్. ఓకే సార్. ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా యూస్ఫుల్ ఉంది. చాలా ఈజీ లాంగ్వేజ్ సార్. చెప్పండి సార్. మ్యూట్ పెట్టుకోండి. సార్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నది సార్. టీచర్లకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. టీచర్లకు కూడా కాస్త మాడిఫై అయ్యే విధంగా ఉంది సార్ మీ స్పీచ్ కూడా. థ్యాంక్ యూ. ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా బెటర్ ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళ కోఆపరేషన్ కావాలి. సార్ ప్లీజ్ వాల్యూమ్ తగ్గించండి సార్. ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయండి. అలాగే ఇప్పుడు డయాలసిస్ టెక్నీషియన్ కానీ, ఈసీజీ టెక్నీషియన్ కానీ, అలాగే ఎక్స్రే టెక్నీషియన్ కానీ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కానీ, ఇవన్నీ ఇంటర్మీడియట్ 10th పాస్ అయినటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఉన్నాయి. లేదా ఇప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్లో సీట్ వస్తే లేదా మెడికల్ సీట్ వస్తేనే సీటు, లేకపోతే భవిష్యత్తు లేదు అనే ఆలోచన నుంచి విద్యార్థుల్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం మన స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో చేయాలి. ఎందుకంటే అలైడ్ సైన్సెస్లో, హెల్త్ సైన్సెస్లో బీఫార్మసీ చేయొచ్చు, తర్వాత దీంట్లో బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు, తర్వాత హోమియో ఉంది, దాంట్లో డాక్టరేట్లో హోమియో ఉంది, అల్లోపతి ఉంది, ఫిజియోథెరపీ ఉంది, బీఎస్సీలో కూడా చాలా అనస్థీషియా బీఎస్సీ ఉంది, నర్సింగ్ ఉంది, ఫార్మా ఉంది, మెడికల్ ల్యాబ్ టెక్నిక్స్ ఉంది, తర్వాత రేడియాలజీ ల్యాబ్స్లలో రేడియోథెరపీ ఉంది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, తర్వాత ఇట్లా అనేక యూజీసీ కానీ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, వీటిలలో అన్నిట్లలో కూడా గ్రాడ్యుయేషన్ చేసిన సైన్స్ విద్యార్థులకి అవకాశాలు ఉన్నాయి, టెక్నీషియన్గా అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా డాక్టరేటే చేయాలి లేదా ఒక హై ప్రొఫైల్ జాబ్ చేయాలనే జీలు ఉంటే లిమిటెడ్ కండిషన్స్లో ఎంబీబీఎస్ చేయకపోయినా కూడా రీసెర్చ్ చేసుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నవి. ఇప్పుడు ఐఐఎస్సీ బెంగళూరు ఉంది. ఐఐఎస్సీ బెంగళూరులో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది బెంగళూరులో, దాంట్లో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు. పీజీ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు. అలాగే బీహెచ్యూ ఉంది. అలాగే దేశంలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారిటైమ్ టెక్నాలజీ ఉంది, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది పూణేలో, తర్వాత ఈ మధ్య కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పూణేలో ఉంది, కొచ్చిన్లో ఉంది, మన తిరుపతిలో ఉంది. వీటిలో అన్నింటిలో కూడా చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా సీరియస్గా అకడమిక్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు స్పెషల్గా జీవశాస్త్రం చదివేటువంటి పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ
ఇప్పుడు ఉన్న మెడిసిన్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదు, అనేక అంశాలు ఉన్నాయనే దాన్ని పిల్లలకు తెలియజేయండి. ఇవన్నీ కూడా మనకు నెట్లో దొరుకుతాయి, లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవి చూసినా దొరుకుతాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా టెక్నీషియన్ పోస్టులు విత్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోటి డిగ్రీతో కూడా పిల్లల్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న సోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరికైనా సరే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా విషయాలు చెప్పారు. బయాలజికల్ స్టూడెంట్స్కి అది ప్రపంచమే మన ఫీల్డ్ అన్నట్టుగా దెర్ ఆర్ సో మెనీ కోర్సెస్, సో ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచి స్కోప్స్ ఉన్నాయి. అయితే మధు గారు దీని కొంచెం యాడ్ చేస్తారు. మన సెక్రటరీ గారు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ కంటే ముందు తర్వాత ఈ విషయం మాట్లాడి ప్రతి పాఠశాలకు సంబంధించి తర్వాత కెరీర్ గైడెన్స్ మీద కొన్ని పుస్తకాలు పంపిణీ చేసినారు. వివిధ జిల్లాల్లో వివిధ పుస్తకాలు పంపిణీ చేసినారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక విద్యా హెల్ప్ లైన్ అని ఒక నెంబర్ ఉంటుంది, 1800 425 24 25. ఈ ఫోన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా సరే మీరు ఏ రకమైనటువంటి కోర్సు చేయాలనుకున్నా, బైపీసే కాదు, ఏ రకమైన కోర్సు చేయాలనుకున్నా, ఎక్కడ చేయొచ్చు, ఎంత ఫీజు ఉంటుంది, ఎంత కాల పరిమితి ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్లు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు ఉచితంగా సలహాలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు 10వ తరగతి చదివే వాళ్ళు కానీ, ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కానీ ఈ సమాచారాన్ని విద్యార్థులకు అందజేసి, లేదా మీరు మాట్లాడి విద్యార్థులకు ఉపయోగకరంగా ఇవ్వడం ద్వారా మనం విద్యార్థుల క్యారియర్కు మనం హెల్ప్ చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగం లోపల సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్యారియర్స్ నుంచి మళ్ళీ ఒకసారి క్లాస్ రూమ్కి వద్దాం. మనం మన స్కూల్లో జనరల్గా మనం ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక టీచర్ సడన్గా లీవ్ పెట్టేస్తాడు. లీవ్ పెట్టేస్తే హెడ్ మాస్టర్కి ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ పీరియడ్ని ఎవరు ఎంగేజ్ చేయాలన్నది. వేరే టీచర్లు ఎవరు పోయి వాళ్ళు ఏం చేయడం లేక సైలెంట్ సైలెన్స్ అంటూ కూర్చోబెట్టే పరిస్థితి చాలా ఉంది. అట్లాంటప్పుడు బయాలజీలో ఏ టీచర్ అయినా పోయి పిల్లల్ని అర్థవంతంగా బయాలజీ నేర్పే విధంగా ఎంగేజ్ చేయడానికి మొత్తం స్కూల్ అంతా మందే. ఉదాహరణకి పిల్లలకి డ్రాయింగ్ స్కిల్ డెవలప్ చేయడానికి దట్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. పిల్లల్ని వివిధ మొక్కల ఆకులను సేకరించమనండి, వాళ్లను పరిశీలించమనండి. ఈ ఆకు షేప్ ఏముంది, దీని సైజ్ ఏముంది, దీని పొడవు ఏముంది, వెడల్పు ఏముంది, దీని టిప్ ఎట్లా ఉంది, దీని మార్జిన్ ఎట్లా ఉంది. అదే రకంగా ఇంకో లీఫ్ని తీసుకొని దాన్ని కూడా చూడమండి, ఇది ఎట్లా ఉంది. సో యు ఆస్క్ దెమ్ టు డ్రా దీస్ పిక్చర్స్. వీటిని చూసి పిల్లల్ని బొమ్మలు వేయమనండి. సాధారణంగా చిత్రలేఖనం అనగానే పుస్తకంలో ఉన్న బొమ్మని కాపీ చేయడం అన్నటువంటి లిమిటెడ్ సెన్స్లో మనం వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇలా చేయడంలో అందులో బయాలజీ ఏముందన్న క్వశ్చన్ వస్తుంది. డ్రాయింగ్ కోసం ఆబ్జర్వేషన్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మనం ఆబ్జర్వ్ చేయమంటే ఏం చేయాలో వాడికి తెలియదు, కానీ దీన్ని బొమ్మ గీయమంటే దీని పొడవు ఎంత ఉంది, ప్రపోర్షన్లో వస్తుందా, దీని టిప్ షేప్ ఎప్పు ఉంది, దీని మార్జిన్ ఎట్లా ఉంది, దీని తొడిమే ఎలా ఉంది, చాలా విషయాలు ఆబ్జర్వ్ చేస్తాడు. సో సైన్స్లో, పర్టికులర్ బయాలజికల్ సైన్స్లో డ్రాయింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ ఆబ్జర్వేషన్. తర్వాత దీంతోపాటు మనం హెర్బేరియం షీట్ డెవలప్ చేయడం అన్నప్పుడు కూడా ఒక స్కిల్ ఇవ్వచ్చు. మనం ప్లాంట్స్ని డ్రై చేసి ఈ రకంగా మనం అరేంజ్ చేయొచ్చు వీటిని. ఇట్ ఇస్ అ గుడ్ హాబీ ఫర్ ద స్టూడెంట్స్. రేర్ ఫ్లవర్స్ని, రేర్ లీవ్స్ని, వీటన్నింటి కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం టీచర్స్ని ఎంగేజ్ చేయాలి. ఇంకే మన ఫోన్ హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ స్టూడెంట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా స్టూడెంట్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ తరఫున నేను కాల్ చేశాను సార్. తప్పకుండా అడగాలమ్మా, అడగండి. అయితే వాళ్ళు 10th బ్యాచ్ వాళ్ళు మాకు వచ్చి అడుగుతున్నారు ఏంటంటే, మ్యామ్ మేము బైపీసీ కాకుండా ఒకేషనల్ కోర్సెస్ ఏమైనా తీసుకుంటే మాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఆ కోర్సెస్ ఏముంటాయి, వాటి గురించి ఏమైనా డిస్క్రిప్షన్ ఇస్తారా అని అడిగారు మ్యామ్. అంటే ఇంటర్మీడియట్ లోనా? అవును సార్, ఇంటర్మీడియట్ లో. ఇంటర్మీడియట్ లో ఒకేషనల్ కోర్సెస్ బయాలజీకి సంబంధించి చెప్పండి. ఇంటర్లో వొకేషనల్ కూడా చాలా కోర్సెస్ ఉంటాయండి. బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్ కోర్సులు ఉంటాయి, ఇంజనీరింగ్లో ఉంటాయి, హ్యుమానిటీస్లో ఉంటాయి, దాని తర్వాత హోమ్ సైన్స్లో ఉంటాయి, పారామెడికల్, బిజినెస్ అన్నిటి లోపల ఉంటాయండి ఇంటర్ వొకేషనల్ లోపల. అండ్ దెన్ మనం బీఏ బీకామ్ లోపల కూడా ఈ అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఫోన్ నెంబర్ చెప్పినాను చూడండి, 1800 425 24 25. ఈ దానికి ఫోన్ చేస్తే మీరు ప్రతి కోర్సుకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఇంటర్కు సంబంధించి, బైపీసే కాదు ఏ రకమైనటువంటి బ్రాంచ్లకు మీరు వెళ్ళినా కూడా అవకాశాలు ఉంటాయి.
ఒక గుప్తా గారు ఒక నుంచి మాట్లాడతారు. ముఖ్యంగా ఈ కెరీర్ గైడెన్స్లో మన సిస్టంలో ముందు వాళ్ళు చదివారని వెనక వాళ్ళు చదువుకుంటూ వెళ్ళడం కాకుండా సెక్రటరీ గారు అభిప్రాయపడ్డారు ఈ మధ్యకాలంలో సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి, అంటే ఫారెన్లో ఉండే విధంగా సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి సెవెంత్ ఆర్ ఎయిత్ క్లాస్ లెవెల్లో విద్యార్థికి ఇష్టమైనటువంటి చదువుని, వెదర్ ఇట్ ఈజ్ వొకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపుకి తీసుకెళ్లేలా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పొందుపరిచినట్లయితే చాలా బాగుంటుంది. వారి అభిప్రాయము విద్యార్థులకి రాబోయే తరానికి ఉపయోగపడుతుంది. చెప్తారా లాస్ట్ పాయింట్? అతి ముఖ్యమైన అంశం ఎలా నేర్పాలి అనేది, ఏం నేర్చుకున్న తర్వాత అభ్యసనం ఆనందంగా జరగాలంటే ఉల్లిపొర గురించి చెప్తా నేను, గుండె గురించి చెప్తా, ఊపిరితిత్తుల గురించి చెప్తా అనే కంటే గుండె మీకు ఇస్తాను, ఊపిరితిత్తులు మీ చేతికి ఇస్తాను, ఉల్లిపొర మీరే పరిశీలించాలంటే పిల్లలు బడికి వస్తారా లేకపోతే ఇలా చెప్దామంటే వస్తారా, ఏదో మీరు ఆలోచించుకోండి. నేను మాల్ న్యూట్రిషన్ గురించి వివరిస్తానంటే వస్తారా? మనం ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తున్నాం, ఒక ఫీల్డ్కి వెళ్తామంటే పిల్లలు చాలా ఆసక్తిగా ఆనందకరంగా వస్తారా? ఆలోచించండి. మీ ఒక నాలుగు క్వశ్చన్లు వేసుకోండి. పాలు పెరుగు ఎలా మారుతాయి, మెరుపు ఎందుకు ఉంటుంది, ఆహారం కడుపులోకి ఎలా అవుతుందని ఆసక్తికరంగా క్వశ్చన్లు వేసి ఆన్సర్లు ఇంతకుముందు గుప్తా సార్ చెప్పినట్లు చర్చ పెడితే పిల్లలు ఆనందంగా అభ్యసిస్తారా? మీరు పాఠం 40 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్తే ఉంటారా చూడండి. సైన్స్ ఫెయిర్ పెడితే పిల్లలు ఉరుకుతురుకుతూ వచ్చి నేను చేస్తాను నేను చేస్తాను అంటారా? లేకపోతే మీరు పాఠం చెప్పి సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉంటారా? హరితహారం కార్యక్రమానికి వస్తామంటారా? లేకపోతే అంటే హరితహారం గురించి మీరు పాఠము జల సంరక్షణ నీటి సంరక్షణ అని చెప్పుకుంటూ వెళ్తే వింటారా? ఒక సైంటిస్ ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి టీకా ఎలాగనుకున్నా ఆసక్తికరంగా చెప్తారా? దానికి ప్రశ్నకు తయారు చేస్తే వింటారా? అభ్యసనం ఆనందంగా జరగాలంటే ఇలా చేయాలనేమో ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. మధుసూదన్ చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. ఈ క్వశ్చన్స్ బహుశా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించదగినవి. పిల్లల్ని ఆసక్తికరంగా ఉంచడానికి ఏ రకంగా మనం కృషి చేయాలన్నది, ఏ స్టెప్ తీసుకోండి, ఎవరికొకరు ఆలోచిస్తూ మనం బయాలజికల్ సైన్స్ క్లాసెస్ని మోర్ లైవ్లీగా, తర్వాత మోర్ ఫ్రూట్ఫుల్గా చేస్తామని ఆశిస్తున్నాను. మా ఆహ్వానాన్ని వచ్చినటువంటి మా రిసోర్స్ పర్సన్స్ మధుసూదన్ గారు, కృష్ణవేణి గారు, నాగేశ్వరరావు గారు, గుప్తా గారు, వీళ్ళందరికీ ఎస్సీఐటి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చే వారం ఇంకో కార్యక్రమం ఉంటుంది, మీరందరూ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.